ఈ యొక్క అంశాన్ని వివరించవలసిందిగా రాజుగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వకృపానిధి అయిన మా కన్న తండ్రి, మీ పిల్లలుగా మీ మాటలు ఆలోచిస్తూ మీ గొప్పదనాన్ని తెలుసుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. ఎందు నిమిత్తమైతే నా తండ్రి మీ మాటలు ఈ చోట ప్రకటింపను ఉద్దేశించారో, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న వారి మనోభిలాషను ఎరిగి మీరు సహాయం చేయమని ప్రార్థపడుతున్నాను. ప్రతి విషయంలో మీకు కాపుదలంచండి. మీకు అంగీకార యోగ్యంగా మా బ్రతుకులు మారటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలండి. సమయంలో మనం నేర్చుకోబోతున్న పాట, పితామహులు చూడలేని మహోన్నతుని కార్యం. మహోన్నతుడు అనగానే దేవుడు ప్రేమిన వారు. ఈ మానవాళి అంతటికీ కన్న తండ్రిగా మహిమాన్విత లోకమైన పరలోకంలో సింహాసనాసీనుడయ్యండి ఉల్లోకాలను పరిపాలిస్తున్న మహాచక్రవర్తి మహోన్నతుడైన దేవుడు, ఆ మహోన్నతుడు తన పిల్లలైన ఈ మానవాళి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నాడు. ఎందుకండి ఈ కార్యక్రమాలన్నీ అంటే, తిరిగి ఈ పిల్లలంతా తన చెంతకు చేరడానికి, తన గొప్పదనాన్ని ఎరిగి భూమి మీద దేవునికి తగినట్లుగా జీవించడానికి. ఆయన చేపడుతున్న కార్యాల్లో మానవులు సంపాదించుకున్న బలాబలాలకు ఏమాత్రం సంబంధం లేదు. బలవంతుల్ని బలహీనులు చేస్తూ, బలహీనులను బలవంతులను చేస్తూ, జ్ఞానవంతుల్ని అజ్ఞానులుగా నిలబెడుతూ, అజ్ఞానులని, జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా ప్రపంచానికి చూపిస్తూ, ధనవంతులని దరిద్రులుగా, దరిద్రులను ధనవంతులుగా, ఎలా అయితే మనిషి తను తెలుసుకోగలుగుతాడో ఆ స్థితిని మనిషికి ఇవ్వడానికి ఆలోచన కలిగిన వాడే దేవుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని. ఈసారి అలాంటిది ఏదైనా జరిగితే బాగా మీరు మర్చిపోకుండా గుర్తించుకోవాల్సిన మాటే మనం దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి, ధనవంతులు భేదవాడు అవుతున్నా దేవుని గుర్తు చేసుకోవడానికి, భేదవాడు ధనాన్ని సంపాదించగలుగుతున్నా దేవుణ్ణి మనసులో ఉంచుకొని జీవించడానికి, ఆరోగ్యవంతుడు అనారోగ్యం పాలైన దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడానికి, అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యాన్ని పొందుకుంటున్న దేవుని ఆలోచనలో బ్రతకడానికి. ఇలా మన మధ్య ప్రతినిత్యం జరుగుతున్న ఈ కార్యాలు కూడా ఆ మహోన్నతుని గొప్పతనాన్ని వివరించేవే ప్రేమని వల్ల. తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, మనం జీవించే జీవితం, మన కడుపును పుట్టిన పిల్లలు, ఏదైనా కానివ్వండి, ప్రతి దినం ప్రతి క్షణం ఈ పరిస్థితులన్నీ ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి మాత్రమే. మనమేదో మన స్వశక్తితో ఏదో చేయగలుగుతున్నాం అనుకుంటే పొరపాటు. చరిత్రలో మనకు తెలుసు, గొడ్రాలుగా ఎన్నో మాటలు పడిన హన్న ఆ బాధను దేవుని దగ్గర వ్రెళ్ళగక్కి మరల తిరిగి సంతోషంతో తన ఇంటికి వెళ్ళిపోయి బిడ్డను కని దేవుని సన్నిధిని విడిచిపెట్టిన తర్వాత ఆమె ఏం తెలుసుకుందంటే, దేవుని గొప్పదనాన్ని తెలుసుకుంది. ఆయన ఎంత శక్తిమంతుడో చెబుతుంది. ఏమంటున్నారు మీరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇక చాలు అంత గర్వంగా మాట్లాడకండి, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే ఒక పాఠాన్ని చెబుతుంది ప్రేమైన వరలా. ఆమె చెబుతున్న ఆ కీర్తనలో ఒక అద్భుతమైన మాటలు మనకు కనబడుతుంటాయి. చూద్దామండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనం జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని, ఆయన మన పట్ల చేస్తున్న ప్రతి క్రియను
పరీక్షిస్తున్నవాడైనా. ఇంకా నువ్వు అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానీయకండి, ఏం చూసుకుని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని తెలియజేస్తుంది తల్లి. 8వ వచనం చూద్దాం చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు, వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఎత్తువాడు ఆయనే. దరిద్రుడివే, ఏమీ లేనివాడు అన్నా సరే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన పూనుకుంటున్నాడు. ఇది కార్యం, ఇది మహోన్నతుని కార్యం. మననే ఒక ఆయన మాట్లాడుతూ, మా ముందు ఒక కారు వెళ్ళిపోతుందండి, మినిస్టర్ గారు. అసలు ఆయన ఎవరనుకుంటున్నారు, ఒకప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అంటూ మాట్లాడుతున్నాడు. ఈయన తెలిసినట్టు ఏమో నిజమే కావచ్చు, ఆయన దరిద్రుడే ఉండొచ్చు. ఎందుకు నమ్మినా తెలుసా, నేను దేవుడు చెబుతున్న మాట. నేల మీద కూర్చున్నవాడిని సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నది దేవుడు. అంటే మన స్థితిగతులను మారుస్తూ తన కార్యాన్ని మన యందు జరిగిస్తున్న మహోన్నతుడే దేవుడు. అదే చెబుతుందండి తల్లి. మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేటుకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భక్తి కలిగిన వారైతే మనం తప్పిపోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు అంటున్నారు. దుర్మార్గులు అంధకారం ముందు మాట మనగుదురు, బలము చేత ఎవడనో జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారి వైపు ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో ఉండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తన వారిని బలపరుస్తున్నాడు, లోకంలో తారుమారు చేస్తున్నాడు ఆయన. ఒక రకంగా మానవ ఆలోచనలందరి అన్నిటినీ తలక్రిందులు చేస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుడు మీ విషయమే ఆలోచన చేస్తున్నాడు. అప్పుడప్పుడు అంటుంటారు, ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అండని, ఇప్పుడు ఎందుకు మరి ఇలా మారింది? ఇది దేవుని కార్యం. ఒకప్పుడు ఏమీ లేనివారండి, ఇప్పుడు చాలా బాగా బ్రతుకుతున్నారండి. ఎందుకు ఇలా జరిగింది? ఇది దేవుని కార్యం. ఎందుకు ఇలా మనుషుల స్థితిగతులను మారుస్తున్నాడు అంటే, మానవాళి ఎంతటికి నేనున్నానన్న సంగతి గుర్తుండడానికి చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ విర్ర వీగిన వారిని ఉన్నత స్థితి నుంచి కింద పడేస్తూ, నేలనంటిన వారిని ఉన్నత స్థితిలో నిలబెడుతూ ఆయన చేస్తున్న కార్యాలు ఎప్పటికీ చాలా గొప్పవి. ప్రేమైన వాళ్ళ భక్తి కలిగిన వారమైతే ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని మంచి మనసుతో స్వీకరించాలి. అది మనం నేర్చుకోవాలి. ఎవరు మొర్రపెట్టినా ఆయన గనక మిమ్మల్ని స్వీకరిస్తున్నాడంటే మీ స్థితి మారబోతుందన్నమాట. ఈ సంగతి ఎందరో ముందు తరాల వారు అర్థం చేసుకోలేకపోయారు, మనకు కూడా అర్థం చేసుకోకుండా పోతామేమో అని భయంతో ఈ పాఠం పెట్టడం జరిగింది. ముందు తరాల వారికి అర్థం కాలేదు. వర్షం ఎందుకు కురుస్తుందంటే వర్షాకాలం, ఎండెందుకు కాస్తుందంటే వేసవికాలం. ఇలా కాలాన్ని బట్టి ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి అనుకున్నారే తప్ప, ఈ కాలాలను కలిగిస్తూ ఏ సమయానికి దేన్ని ఏ విధంగా మనిషికి అందించాలో ఆలోచన చేస్తూ మనిషి మనుగడను మారుస్తున్నవాడు మహోన్నతుడైన దేవుడు అన్న సంగతి మర్చిపోయారు. తరాలు మారుతున్నా దేవుని కార్యాలు మాత్రం మానవాళి మధ్య జరుగుతున్నాయంటే ఆయన మనిషి గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన గొప్పదనాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని కాపాడడంలో ఎన్నో కార్యాలను చేస్తున్నాడు. తన రాజును నియమిస్తున్నాడు, అభిషేకించిన వాళ్ళని నియమిస్తున్నాడు. ఒక బిడ్డ పుట్టాడు అంటే బిడ్డ పుట్టడానికి ముందు నుంచే ఈ బిడ్డ తన కావాలన్న ఆశతో ఈ లోకానికి వస్తున్నాడన్న సంగతి గుర్తుండాలి మనిషికి. కడుపున పడ్డప్పుడే తల్లి అనుకుంటుంది నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలని. కానీ దేవుడు కడుపున పడకమునుపే భూమి మీదకి రాబోతున్న నా బిడ్డ నా చెంతకు తిరిగి రావడానికి అతని విషయంలో ఏ ఏ కార్యాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడండి. అది దేవుని ప్రేమ. మనం ఆయన వారం కాగలిగితే మన జీవితంలో ఆయన చేసే కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనకు అర్థం కావు, ఎందుకు కృంగిపోతున్నామో అర్థం కాదు, ఎందుకు సంతోషిస్తున్నామో అర్థం కాదు. కృంగిపోయినా సంతోషం కలిగినా ఎలా బ్రతికినా ఆయనతో ఉండాలనేది మాత్రం ఆయన మనసు. ప్రేమైన వారు ఆ మనసు మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అబ్రహాం మనందరికీ తెలుసు,
మహాభక్తిపరుడైన ఆయన గర్భవాసాన పుట్టినవాడు ఇస్సాకు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినవాడు ఇస్సాకు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తే ఏషావు యాకోబులిద్దరిలో యాకోబు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అబ్రహాము గారి కాలంలోనే అబ్రహాము గారి ద్వారా రాబోతున్న సంతానాన్ని గురించి ముందే మాట్లాడిన దేవుడు, ఈ సంతానం నన్నూరు సంవత్సరములు శత్రువుల చేతిలో బానిసలుగా జీవిస్తారని చెబుతాడు. మరలా ఇక్కడికి వస్తారు, అప్పటికి అమూరీల అక్రమం సంపూర్తవుతుందని మాట్లాడతాడు. అంటే ప్రణాళిక. అబ్రహాము, నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నానయ్యా. ఏం కార్యం నాయనా? నీకు సంతానం ఇవ్వబోతున్నాను. అలానా? అంతేకాదు, ఆ సంతానం పరవాసులైపోతారు. 400 సంవత్సరాల తర్వాత మరలా ఈ దేశానికి వస్తారు. ఇదంతా ఎందుకు తండ్రి? కార్యమయ్యా నాది. నేనంటే ఏంటో ఈ మానవ ప్రపంచానంతటికి అర్థం కావడానికి నీ సంతానాన్ని ఏ విధంగా నేను నడిపిస్తున్నానో నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. యాకోబు గారికి పుట్టిన 12 మంది పిల్లలు, ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన జనాంగము, ఇస్రాయేలులంతా కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోతారు. మా పితరుల దేవుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి మరచిపోతారు. ఆ చాలి చాలిని ఉన్న స్థితిలోనే బ్రతకటం నేర్చుకుంటారు. కఠినమైన శ్రమ అనుభవిస్తూ ఉంటారు. కానీ ఒకనాడు మా పుట్టుకకు కారణం ఎవరు? మేము పరదేశంలో ఉన్నాం. ఈ దేశస్థులు మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు. మాకు గౌరవం ఉండలేదు. కారణం ఏంటి అంటే మేము ఈ దేశస్థులం కాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరికి చెందినవారం అంటూ ఆ బాధలో ఆలోచన పుట్టింది. ఇది దేవుడు వారి పట్ల చేసిన కార్యం. 400 సంవత్సరాల బానిసత్వం అంటే మనల్ని దేవుడు ఆలోచన నడిపించాలి అన్న మనకంటూ ఏదో బాధ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆ బాధలో మనకి దేవుడు అర్థమవుతాడు. అర్థం చేసుకున్నారు మా మూలపితృడు యాకోబు. అతనికి వాగ్దానం ద్వారా అనుగ్రహింపబడిన ఒక పితరుడు ఉన్నాడు. అతన్ని ఇచ్చినవాడు, యాకోబునిచ్చినవాడు ఆయనకి ఎవరు? అబ్రహాము. అంటే మనమంతా అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం. ఈ అబ్రహాముకు మనల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరైనా ఆయన గురించి ఆలోచనలో పడ్డారు, మర్రపెడుతున్నారు ఆ బానిసత్వంలో నుంచి. దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్మల్ని రక్షించుము అంటూ వాళ్ళు చేస్తున్న ఆర్తధ్వనికి దేవుడు స్పందిస్తున్నాడు. అప్పుడప్పుడు ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం కదా మనం, స్పందన రాదు కదా. స్పందన రావాలి అంటే మనం ఉన్న ఆ స్థితి దేవుడు మనకు అనుగ్రహించినదేనని మనకు అర్థం కావాలి. మనం ఏమనుకుంటామంటే ఉన్న పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలంటే దేవుని మీద ఆధారపడాలనుకుంటాం. తప్పు. ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచింది దేవుని మీద ఆధారపడడానికని ఎరిగి, దేవా మమ్మల్ని ఈ స్థితిలో ఉంచామంటే నీ మీద ఆనుకోవడానికే కదా. నీవే మాకు దిక్కని ఆయన మీద ఆధారపడినప్పుడు మన పరిస్థితి మరలా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. అలా మొర్ర పెడుతున్న తన ప్రజలను తన చెంతకు తెచ్చుకోవడానికి దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్ప విప్రమైన వరలరా. ఆ కార్యాలను గురించి కీర్తనాకారుడు వ్రాస్తూ చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 43వ వచనం నుంచి చూద్దాం. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారి జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైరు నది కాలవలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడట. నీళ్లను రక్తంగా మార్చాడట. ఎందుకు? తన ప్రజలను కాపాడుకోవడానికి. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను. ఐగుప్తు ప్రజల మీదకి జోరీగలను విడిచిపెట్టాడట. ఎందుకు? తన ప్రజలను విడిపించుకోవడానికి. అవి వారిని తినివేశాను. కప్పలను విడిచాను, అవి వారి నాశనం చేశాను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చాను, వారి కష్టఫలమును మిడతలకు అప్పగించాను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను. వారి పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగుల పాలు చేశాను.
ఆయన ఉపద్రవము కలుగుజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచాను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాను. మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించాను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలో ఉన్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించాను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయేను. ఏమండి, తన మందను ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు చేసిన కార్యాలు ప్రేమిన వాళ్ళ ఇవన్నీ. తను ప్రేమించిన తన ప్రజలను ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించడానికి ఏమేం చేశానో చెబుతున్నాడు ఆయన. ఏమేం కార్యాలు చేసి నా ప్రజలను తీసుకొచ్చానో వివరిస్తున్నాడు ప్రేమిన వాళ్ళరా. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. వారి శత్రువులను సముద్రంలో ముంచి వేశాను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. చూసారా, దేవుడు మొర్రే పెట్టారండి ఇశ్రాయేలీలు. దేవుడు కార్యం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తాం ప్రేమిన వరలరా, మరి దేవుడిని ఏం చేయమని? కార్యం చేయమని, అంతేనా? ఆ ప్రార్థన ఖచ్చితంగా మన ఉన్న స్థితి దేవుడు మనకు అనుగ్రహించిందే అన్న పరిస్థితి నుంచి ప్రారంభం కావాలి. అలా కానప్పుడు దేవునికి చేరదు ప్రేమిన వరలరా, చేరదు. అందుకే ప్రార్థనలో ప్రప్రథమంగా దేవుని గొప్పదనాన్ని తెలుసుకున్న తర్వాత మనం చెప్పాల్సిన మాట, పాపిని తండ్రి. ఉన్న స్థితి నాకు ఇప్పుడు వచ్చిందంటే ఈ పరిస్థితి, నేను పాపిని తండ్రి, నన్ను స్వీకరించు అన్నావు కదయ్యా, నీ వైపు కనులెత్తి నీకు ప్రార్థన చేస్తే నన్ను ఆదుకుంటానని నువ్వు చేసిన వాగ్దానం అది. నాయడల కృపచూపు, ఖచ్చితంగా ప్రార్థనకు సమాధానం వస్తుంది. ఇన్ని కార్యాలు నేను చేశాడంటే కారణం ఏంటో తెలుసా ప్రేమిన వాళ్ళరా? నలిగిపోతున్న ప్రజలు ఒక్కసారి దేవుని వైపు తిరగగలిగారు. మొర్రపెడుతున్నారు, వారి కట్టిన బానిసత్వం నుంచి వారు మొర్రపెట్టారు ప్రేమిన వాళ్ళరా. చూద్దాం అన్నమాట నిర్గమాకాండం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా, అంటే మనకి మొర్ర పెట్టాలంటే ఏం కలగాలి? కలిగిందా? క్యాజువల్గా మాట్లాడితే ఆత్మీయది కాదు ప్రేమిన వల్ల. నలిగిపోతున్న వాడి మాట చాలా గొప్పగా ఉంటుంది భక్తిలో. నలిగిపోతున్న వాడి మాట అనుభవంతో కూడింది ఉంటుంది. ఆ మాట మనకు రావాలి అంటే ఉన్న పరిస్థితిని అనుభవించి తీరాలి. సమస్య రాగానే కంగారైపోతుంటే ఎలా సాల్వ్ చేసుకుందామా బైబిల్ పక్కనెట్టినో, ఈ సమస్యలో నన్ను ఎందుకు ఉంచాడు దేవుడు అంటూ ఆయనకు లోబడి జీవించినప్పుడు జీవితం బాగుంటుంది ప్రేమినవరంట. ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర వింటున్నాడండి ఆయన. నిట్టూర్పులు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరిందట. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను, వారిని స్వీకరించెను, వారిని అంగీకరించెను, వారి పక్షముగా కార్యమును చేయటమునకు సిద్ధమయ్యను. మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరగాలని ఆశపడుతూ ఉంటాం. దేవుడు లక్ష్యం ఉంచాలి మన జీవితాన్ని, లేకపోతే జరగవు ప్రేమిన వాళ్ళ. దేవా మమ్మల్ని కాపాడు అని మాత్రం మొరబెడతాం, ఇక మనల్ని ఎలా కాపాడాలో ఆయన చేస్తున్న ప్రతి కార్యం చాలా అద్భుతం. మనకు కూడా అర్థం కాదు అది, మనకు కూడా అర్థం కాదు ప్రేమిన వాళ్ళ. ఏమంటే ఈ ప్రజలు మొర్రపెట్టారు దేవుని సహాయం కోసం. దేవుడు లక్ష్యం ఉంచాడు, వీళ్ళని స్వీకరించి వీరిని ఉన్న బానిసత్వం నుంచి విడిపించడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇదే ప్రజలు మరలా ఆయనకి వ్యతిరేకులు అయిపోతున్నారు. ఇక్కడే మొరపెట్టారు కదయ్యా, మొరపెట్టారు కదా, మరి విడిపించొద్దా? మా కష్టం కలగకుండా విడిపించు. కష్టాలు కూడా మన జీవితంలో అందుకే వస్తాయి.
దేవునితో మరింత సంబంధం కలిగి జీవించడానికి కష్టం అనేది మన జీవితంలో తారసపడుతూ ఉంటుంది. అర్థం చేసుకుంటూ ఉండాలి. మొర్ర పెట్టారే కానీ ప్రేమిన వలలరా సరైన మనసుతో లేరు వీళ్ళు. ఎలా చెప్పగలమో తెలుసా? వీళ్ళు పెట్టిన మొర్రకి సమాధానం వచ్చింది. ఐగుప్తు దేశంలో మొర్ర పెట్టారు, మిద్యాను దేశంలో దేవుని మాట వినబడింది. ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ వలన కలిగిన నిట్టూర్పును బట్టి మొర్ర పెడితే సమాధానం ఎక్కడొచ్చింది? ఐగుప్తు దేశంలో రాలేదు. మనం ప్రార్థన చేసి మనకి ఏం వినబడలేదని చూస్తుంటాం. వినబడదు. వినబడాల్సిన చోట వినబడుతుంది ఈ స్వరం. మనల్ని అంగీకరించాడు అంటే ఎక్కడ వినబడాలో అక్కడ వినబడుతుంది. ఎక్కడ మనిషి మారాలో, ఎక్కడ మనసు మారాలో అక్కడే మారతారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నలిగిపోతూ మొర్ర పెడితే దేవాది దేవుడు సియోను పర్వతం మీద కాలిపోతున్న పొదలో కనబడుతున్నాడు. ఎందుకు? ఇక్కడ ప్రశ్నకు అక్కడ సమాధానం. ఉన్నాడు ఇక్కడ నాయకుడు, వాళ్ళని తప్పించేవాడు. ఎదుగుతున్నాడు అనమాట. రా వస్తున్నాడు. ఏంటి పొదల కాలిపోతుంది, తగలబడడం లేదు? వస్తున్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడుతున్నాడు. అద్భుతమైన విధంగా ఇస్రాయేల్తో మాట్లాడలేదంటే అనిపిస్తుంది మనకి కదా. ఇస్రాయేల్తో మాట్లాడు ప్రేమిన వరలారా. ఇస్రాయేల్ను నడిపించేవాడితో మాట్లాడుతున్నాడు. సమస్యలో ఉన్నవాడితో మాట్లాడకపోవచ్చు, సమస్యను పరిష్కరించేవాడితో మాట్లాడుతుంటాడు. ఇది క్రైస్తవ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం చూడండి, అదే 3:3. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో, నిన్న తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా, నేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు. నీ పాదములు నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము. దేవుని గొప్పదనాన్ని గురించి చెబుతూ నా సన్నిధి ఎలా ఉంటుందో చెప్పడానికి చెబుతున్నాడండి. నా సన్నిధి ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధమైంది. నిన్ను రక్షించేది ఏది నీకు అవసరం లేదు. ఇక్కడ మనం ఎప్పుడు మన తలకాయ చెప్పుల గురించి ఆలోచిస్తాం కదండి. చెప్పులు తీసేయమన్నాడు, చెప్పులు వేసుకుని చెబుతున్నాడు, అంతే కదా. అర్థం ఏంటంటే చెప్పులు మన పాదాలకి రక్ష. ఏమంటారండి తెలుగు పదంలో? పాదరక్షలు అంటే పాదములకు రక్షకులు. నో, నీకు ఎలాంటి రక్షకులు అవసరం లేదు. నేను రక్షించేవాడిని నేను. ఇస్రాయేల్ని రక్షించేది నువ్వు. ఆ మాట అర్థం అదే. నేనున్నాను నీతో, నువ్వేమీ ఆలోచించని అవసరం లేదు చెబుతున్నాడు. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడవెరచెను. చూడలేకపోతున్నాడు ఆయన. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. చూచినోడు అక్కడే సమాధానం చెప్పకపోయావా కదండి. నో, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీలు, యెబూషీయులు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ప్రార్థనకు సమాధానం. సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడుతున్న మాటే ప్రేమిన వరలారా. నేను దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేల్ మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితని. కాగా ఏం చేయమంటారు? రమ్ము, నీతో పనుంది రా అంటున్నాడు. రమ్ము,
నిన్ను ఫరో యొద్దకు పంపుతాను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడను అని దేవునితోనను. దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన భావన, నేను ఎంతటి వాడను తండ్రి ఈ కార్యం చేయడానికి. అసలు నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే అనిపించకూడదు నాకు దేవుని పనిలో. ఎంతటి వాడను, ఎన్నో పాఠాలు చెప్పాడని మీరు అంటారు, కానీ ఈ పాఠం చెప్పడానికి నేను ప్రిపరేషన్ అయ్యే ముందు నాకు ఏవి రాని వాడిని, నేను ఏవి రా, ఏవి గుర్తురావు కూడా నిజంగా చెబుతున్నాను. అబద్ధం అనుకుంటాను మీరు. ఒక పాఠం గురించి నేను ఆలోచించేటప్పుడు ఇంతకుముందు చెప్పినవి ఏవి గుర్తురావు నాకు, నేను ఏమి చేత కనవాడిను. నువ్వు చెప్పిస్తే చెప్పగలను అంతే. అంతకుమించి ఎన్ని పాఠాలు చెప్పాము, ఏంటి ఇది ఎలాగైనా చెప్పేద్దాంలే అనుకోను ప్రేమైన వాళ్ళ. ఏ క్షణం మనం దేవుని అధీనంలో నుంచి తప్పుపోతామో అప్పుడే మన పాతనం ప్రారంభమవుతుంది. ఆయన పరిధిలో ఉండాలి, ఆయన హస్తాల్లో ఉండాలి. దేవుడిచ్చిన సమయంలో దేవుని కోసం పనిచేయాలి, నేననే భావన చంపుకోవాలి ప్రేమైన వాళ్ళ. అదుంటే నేను సేవకుని కాలేను, అదుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేను ప్రేమైన వాళ్ళ. దేవుడు మోషేని పిలుచుకుంటున్నాడు తన ప్రజలను విడిపించడానికి. ఇంకా ఏమంటున్నాడో చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకుని పోటుకు ఎంతటి వాడునని దేవుని తనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఎంతటి వాడునంటే దేవుడేమంటున్నాడు, కరెక్ట్ పర్సన్ నువ్వు ఎన్నుకున్నావు నాకు అనిపిస్తుంది అన్నాడు మోషే. అలా అనిపిస్తే ఏమంటాడు, అయితే నువ్వే వెళ్ళొచ్చే అంటాడు. సరే అయితే నా సెలక్షన్ కరెక్టేనా, కరెక్ట్ అయితే వెళ్ళు. దేవునితో సంబంధం ఉండదప్పుడు చాలామంది అలాగనే వెళ్ళిపోతుంటారు, అది కరెక్ట్ కాదు. నేనేమి చేతకన వాడిను, నువ్వు నన్ను తీసుకెళ్తా, నువ్వు ఉంటావా, నువ్వు ఉంటే నేను వెళతాను, నేను ఉంటాను, నేను నీతో ఉంటానంటున్నాడు ఆయన. నిశ్చయంగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపించినంతకు ఇది నీకు సూచన. ఏది సూచన, బైబిల్ చదవకుండా చెప్పండి, నా వైపు చూడండి. అందరూ మోషేని దేవుడు పంపించాడు అనడానికి సూచన ఏంటి తెలీదా మీకు? రెండు సూచనలు చేయమంటాడు కదా, ఏమేంటి చెప్పండి? చెయ్యి ఇలా పెట్టుకుని ఇలా తీయమంటాడు, అప్పుడు ఏమొస్తుంది? కుష్టు. చూసారా సూచన, మళ్ళీ ఇలా పెట్టుకుని ఇలా తీయగానే కుష్టి పోతుంది, భలే సూచన కదా. కర్రేనా, ఆ కర్రే కింద పడే ఏమైంది, పావైంది. మళ్ళీ పట్టుకో, ఏమైంది, భలే. ఆ రెండు ఉంటే చాలదండి మన సేవ చేయడానికి, అదేనా సూచన? నా అది కాదు సూచన. దేవుడు చెప్పే సూచన ఏంటో తెలుసా? ఇవేవో నువ్వు చేస్తున్నావు నిన్ను బలపరచడానికి ఇవి, కానీ నీతో నేనున్నాను అనడానికి, నీతో నేను ఉంటాను అనడానికి సూచన ఏంటో తెలుసా? చూడండి చెబుతున్నాడు, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు. ఇక్కడి నుంచి పోతున్నావు ప్రాణభయంతో ప్రజలను విడిపించడానికి, కానీ దేవుడు సూచన ఏమిస్తున్నాడు తెలుసా? ముంగుర్తు, మరలా నీ ప్రజలతో ఈ పర్వతం మీదకు వస్తావు, అది సూచన. మరలా నేను నీతో ఉన్నాను అనడానికి రుజువదే. నువ్వు రాజు దగ్గరికి వెళ్తున్నాను కదా అని భయపడుతున్నావేమో, మరలా ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తావు, నీ ప్రజలతో ఒట్టిగా వెళుతున్నావు, ప్రజలతో వస్తున్నావు. ఒక సేవకుడు తన జీవితాంతం మరిచిపోకుండా ఉండాల్సిన విషయం ప్రేమైన వాళ్ళ, ఒంటరిగా సేవలకు వచ్చాను, ప్రజలతోనే నీ సన్నిధికి వస్తాను, ఒంటరిగా వచ్చాను దేవా, ఒంటరిగా సేవ ప్రారంభిస్తున్నాను, నా కుటుంబంతో నా ప్రజలతో నీ సన్నిధానాన కనబడతాను, అది సూచన. ఏమి మనం సాధించలేకపోతున్నాం అనుకోండి, అంటే సూచన లేదన్నమాట. దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడు అర్థం చేసుకున్నాం. ఏదో నలుగురిని మా ఇంట్లో మార్చేశారని కాదండి చెబుతుంటే మాట. ఒక దైవ సేవకుడుగా ఈ ప్రజల పక్షంగా నేను కలిగి ఉండాల్సిన బాధ్యత భారం ప్రేమిన వాళ్ళ. దేవుని మాటలు చెబుతున్నానంటే మనుషుల్లో మార్పు రావడానికైతే ఆ ప్రజలతో పాటు నేను దేవుని ఎదురు కనిపించాలి. దేవా, నీవు నన్ను సేవలోనికి నడిపించావు, నీ సేవకులతో నీ సన్నిధానానికి వచ్చాను, బాగుంటుందండి. అది మోషే చేస్తున్నాడు, మోషేకు తోడై ఉన్నాడు దేవుడు.
ప్రజలను విడిపిస్తావు, మరలా ఈ ప్రాంతానికి నువ్వు వస్తావు, ఇదే సూచన అంటున్నాడు. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవిస్తారు. చూసారండి, ఇప్పుడు మోషే భయం మోసేది. ఏం చెప్పను ఇస్రాయేల్కి, నీ పేరేమని చెప్పను, ఉండువాడని చెప్తు, ఉన్నతంగా ఉంటుంది. ఉన్నాడని వాడు ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని విడిపించమని చెబుతున్నాడు, ఆయనే దేవుడు చెబుతాడు. ప్రేమిన వరలరా, భయపడతాడు వెళ్ళడానికి. అహరోను గారిని ఎన్నుకుంటాడు, అహరోను గారిని పిలుస్తాడు, ఇద్దరు కలిసి వెళతారు, చేయమన్న కార్యాలను చేస్తారు ప్రేమిన వరలరా. అయితే ప్రజలలో ఆనందం కలుగుతుంది, ప్రజలు మొదట నమ్ముతారు. ఇస్రాయేలీల మధ్యకి రక్షకుడు ఒకడు వచ్చాడు ప్రజలను రక్షించడానికి అని తెలిసిన తర్వాత ఫరోలో మార్పు వచ్చేస్తుందండి. ఫరోలో మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పును ప్రజలు తట్టుకోలేకపోతారు. మీకేమీ ఇవ్వబడదు, అయినా ఇటుకల లెక్క అప్పగించాలి, మీరు సోమరిపోతులు అంటూ వారి మీద శిక్ష వస్తుంది. రక్షణ పొందే ముందు శిక్ష రావడం ఖచ్చితంగా జరిగేదన్నమాట. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు అనడానికి ఉదాహరణ ఏమైనా చెప్పమంటారా? ఉన్న స్థితి నుంచి ఒక మెట్టు కిందకు దిగడమే, ఉన్న శ్రమ నుంచి మరింత శ్రమలో పడ్డమే, బ్యాలెన్స్గానే ఉండిపోయారా? దేవుడు మిమ్మల్ని కోరుకుంటుంటే మరో మెట్టు పైకి తీసుకెళ్ళిపోతారు అనుకోకండి, తప్పది. ఒక మెట్టు కిందకు జారుతారు మీరు. ఎందుకో తెలుసా? ఆయన ఏదో నేను రక్షింపబడే, నేను దాటేసే అవకాశాలు ఉన్నాయండి, దేవుణ్ణి అడిగానండి అంటే దేవునికి ఏమొస్తుంది మహిమ? లేదు. నువ్వు ఉన్న స్థితి నుంచి కింద పడగొట్టి తన కోసం జీవించేటట్టుగా దేవుడు చేసుకుంటాడు. ఈ ప్రజలందరూ ఆనందంతో ఉండగా మొత్తానికి రక్షకులు వచ్చారు. మోషే అహరోనులు మమ్మల్ని విడిపిస్తారనుకుని చుండగా ఫరోకు తెలుస్తుంది, ఫరో చెందకు వెళతారు, వీళ్ళిద్దరు మాట్లాడతారు, దేవుడు ఆయన ప్రజలను 3 దినములు అరణ్యంలోనికి పంపమంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు పండుగను ఆచరించడానికి అని చెప్పగానే నో పంపనంటాడు. పంపనని ప్రజల మీద కఠినమైన దాస్యం విధిస్తాడు. ఇంకా గడ్డివ్వను, కర్రలివ్వను, ఇటకల్లెక్క అప్పచెప్పాలి, ప్రజలు నలిగిపోతారు. ఏం చేసినామయ్యా తప్పు మేము అంటే, వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు కదా, వింటున్నారు కనుక మీరు సోమరిపోతులు లెక్కప్ప చెప్పండి. మరింత దాస్యంలోనికి వెళ్ళిపోతారు, బాధపడుతుంటారు. మోషే అహరోనులు ఎదురవుతుంటే వాళ్ళని దూషిస్తారు, మీరు ఏం చేస్తున్నారు, మాకు మంచి చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు మీరు, ఏదోటి చెయ్యాలన్నమాట. బోధకుడు ఏదోటి చెయ్యాలి, రక్షకుడు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కీడే మన ఎత్తి మీదకి వచ్చింది. మరలా కురింగిపోతాడండి మోషే గారు, మరలా కురింగిపోతాడు, మరలా కురింగిపోయి చాలా నలిగిపోయి ఎవండి తీసుకున్న నిర్ణయం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దామండి ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయంలో ఈ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడగలిగితే ముందు చాలా సంతోషంగా ఉంటారు. 31 చూడండి, యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనున్న మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేశారట. నమస్కారం చేశారు. కానీ ఇదే విషయాన్ని రాజుకు తెలియజేసినప్పుడు రాజు విధించిన ఆ దాస్యానికి మరల బాధపడుకుని వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చూద్దాం. అదే అధ్యాయం 5వ అధ్యాయము 20వచనం, వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు ప్రజలు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచిన మోషే అహరోనును కలుసుకుని యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటికే వారి చేతికి ఖడ్గమిచ్చి తిరిగి అని వారు తనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్ను నేల పంపితివి, నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, ఈ జనులను నీవు విడిపింపను లేదు. దేవా ఏంటిది, నేను వెళ్ళను అన్నాను, నువ్వు వెళ్ళాలి అన్నావు, తీరా ఇక్కడికి వచ్చాను, మీ దేవుడు విడిపిస్తాడన్నాను, శ్రమ వారి నెత్తి మీదకి మరింతగా వచ్చింది, వాళ్ళు మమ్మల్ని అంటున్నారు కీడు చేయడానికే వచ్చారా మీరని, ఏంటి ప్రభువా ఇది? చూసారా, నలిగిపోతాం ప్రేమిన మరలా.
ప్రభువని చిత్తమేన అసలు ఇక్కడ సేవ చేయటం ఏంటి ప్రభు? రక్షణకు వచ్చిన వారు సైతం లోకంలో కలిసిపోతుంటే ఏంటి సేవ? ఏమనాలి? ఎవరు తెలియని వాళ్ళు సేవ ఆపుతున్నారనుకుంటే కాదు, తెలుసుండి చేతుల ద్వారా రక్షణ పొంది మరలా ఈ పని ఆపడానికే కత్తెత్తుతున్నారంటే ఏంటిదంతా? జరిగించాలా సేవ? ఆపేయాలి. తెలియదు ప్రియమన్నవర్లరా, మొర్ర పెట్టడం తప్ప. ఆయన ఉద్దేశాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి. దేవుని నలుగుతున్నావా? నలుగుతున్నావా? ఏముంది, ఎందుకు నలుగుతున్నావు? ఎందుకు నలుగుతున్నావు ప్రశ్నించుకోవాలి. దేవుని కోసమేనా? నేను లేనా నీతో అంటాడు ఆయన. నాకు దేవుడు కావాలి అంటేనే నేను సేవ చేయగలను. మనందరికీ దేవుడు కావాలి అంటే సేవ జరగదు. నాకు దేవుడు కావాలి, ఆయన కోసం నేను సేవ చేయాలి. నా కోసం చేసేది కాదు సేవ. ఏదో ఒక రోజు మీరు నేను వేరైపోతాం, కానీ దేవుడి నుంచి నేను వేరవను. ఆ విషయం మీరు తెలుసుకుంటే మీరు దేవుడి నుంచి వేరవరు. సేవ అనేది, పరిచర్య అనేది ప్రభువుకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అప్పగించడం ప్రియమైన వారు. ఆయన నడిపించుకుంటూ ఉంటాడు. అది మోషే తన జీవితంలో జరిగినట్టు చూస్తున్నాడు. మొర్ర పెడుతున్నాడు దేవునికి మరలా. తర్వాత చూడండి ఆయన చెబుతున్న మాట, 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తిగల దేవుడను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతను, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకున్న నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోబరిచి ఉన్న ఇస్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను, వారిని రక్షించాలనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని పంపించాను అంటున్నాడు. 8వ వచనం చూడండి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీద స్వాస్థ్యంగా ఇచ్చేదను, దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. నేను యెహోవాను చెప్పమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పాను. అయితే వారు మొర్రపెట్టిన వారేనా? వీళ్ళు మొర్రపెట్టిన వారే, సంతోషపడిన వారేనా? మోషే వచ్చాడని సంతోషపడిన వారే. కొంచెం కష్టం పెరిగింది. ఏమైపోయారు చూడండి, వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. వినరు. దేవుడు కూడా వాక్యం చెప్పగానే తన చెంతకు చేరిపోయే వారిని బట్టి ఆనందించడం. ఉండలేనేమో, బ్రతకలేనేమో, దేవునితో జీవించలేనేమో, నా పరిస్థితి ఇది అంటూ నలిగిపోతూ దేవుని విడిచిపెట్టలేక ఈ సంఘర్షణ మధ్య భక్తిని కలిగి జీవిస్తారే వాళ్ళని దేవుడు విడిచిపెట్టడం. అక్కడ విన్నానండి, ఇక్కడ వదిలేశానండి అనేవాళ్ళతో దేవుడు ఉండడం. దేవుడి మాట వింటుంటే దేవుడితో బ్రతకాలనిపిస్తుంది, నా పరిస్థితి చూస్తుంటే నేను ఉండలేమో అనిపిస్తుంది. ఉండాలా, మానాలా? ఈ పరిస్థితినైనా ఎదుర్కోగలను, కానీ దేవుని విడిచి నేను ఉండలేను అనే భావన మనలో కలిగేంత వరకు దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు మనల్ని. కలిగిందా భావన? విడిచిపెట్టలేవా? దేవుడు లేకుండా బ్రతకలేవా? అయితే మిమ్మల్ని విడిచి ఆయన ఉండలేడు, ఆయన ఉండలేడు. ఈ భావన మనలో ఉంటే మనల్ని విడిచిపెట్టి ఉండలేడండి ఆయన. అసలు ప్రతి క్షణం కోరుకుంటూనే ఉంటాడు ఆయన. దేవునికి కూడా కొంత సమయం ఇచ్చి మన పరిస్థితులు కొంత సమయంలో చూసుకుంటే మనతో ఆయన ఉండడు. అనుక్షణం ఆయన గురించి ఆలోచించేవాడిగా ఉండాలన్నది దేవుని చిత్తం ప్రియమైన మరలరా. మరలు చెబుతున్నాడండి మోషేతో, మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలోని వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యం గలవాడినకు నా మాట ఫరో ఎట్లు వినును అని యెహోవా సన్నిధిని పలికెను. అప్పుడు యెహోవా, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకే ఇశ్రాయేలు యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలను ఆజ్ఞ. మోషే ఏమంటున్నాడు? వాళ్ళే వినలేదు, రాజు ఏమింటాడు? దేవుడు బ్రతిమాలట్లేదు ఈసారి. నిన్నక్కడి నుంచి ఇక్కడికి తెచ్చింది నేను చెప్పినట్టు చేయడానికి పో, చెప్పో. సేవలో కఠినమైన నిర్ణయాలు ఉంటాయి ప్రియమైన వారలారా.
ఏంటి ప్రభువా, వాడి దగ్గరికి వెళ్ళమంటున్నావు, వాడు మారడు సరే కదా, నీ మాటలను ఆపేయడానికి సిద్ధపడతాడు. లేదు లేదు వెళ్ళాలి నువ్వు, అందుకేని నిన్నుకున్నాను పో అంటాడు. ఎవరి చెంతకైనా సరే వెళ్ళి సేవ చేయాల్సిన పరిస్థితి ఒక సేవకి మీద ఉంటుంది ప్రియమైన వాళ్ళ, అది బాధ్యత. ఏం చేయాలి? మరలా చెబుతున్నాడు, ఇదిగో నీ అన్న హరుణ్ వస్తున్నాడు, అతను తీసుకుని పో అంటున్నాడు. 28వ వచనం, ఐగుప్తు దేశంలో ఆరాధ్యం 28, ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చెత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలుకుతున్నాడు. ఇప్పుడు సంఘర్షణ దేవునికి సేవకునికి, ఎందుకు నా మాట విన్నాడు నాకు అవసరం లేదనొచ్చు కదా, నో, వీడి అవసరం నాకు ఏంటంటే నా ప్రజలను దేవుళ్ళలోనికి నడిపించాలి. చూసారా అసలు ఏంటి ఇతని అవసరం? ఇతను ఉన్నట్టుగా ఎవడో లేడు, ఇతను విడిచిపెట్టుకోలేను. ఇశ్రాయేలు దేవునికి నచ్చడానికి ముందే మోషే దేవునికి బాగా నచ్చాడనమాట, అందుకే ఆయన గురించి సర్టిఫికెట్ ఇస్తాడు, మిక్కిలి సాత్వికుడు, నా మాట కాదనలేడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి వాడు నాకు కావాలి, ఆయన కావాలి అనుకున్నాడంటే మనతోనే ఆయన ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడు. ప్రియమైన వరల విడిచిపెట్టడు. మోషే ఇసిగించాడు దేవుణ్ణి. ఏం వెళ్ళమంటావు బాబు, వాళ్ళు ఏమైనా వింటున్నారన్నమాట, నన్ను వదిలే బాబు, నో నో నో, ఆజ్ఞ భయపెడుతున్నాడు, మళ్ళీ బ్రతిమాలుతున్నాడు, వెళ్ళమంటున్నాడు. ఏదో కన్న తండ్రికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం చూస్తుంటాం ఇక్కడ, మోషేకు దేవునికి మధ్య. ఏంటిదంతా? తన ప్రజల మొర్ర దేవుడు విన్నాడు అంతే, వాళ్ళని కాపాడని అనుకున్నాడు అంతే. ఆ ప్రజలు సరైన వారిని కాదు. ఆయనకు కలిగిన కనికరం ప్రియమైన వాళ్ళ, దేవుడికి వచ్చిన వాత్సల్యం, పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నవాడు ఉన్న వీరిని ఎలాగైనా కాపాడాలనుకుంటున్నాడు, అందుకోసం నమ్మకం కలిగిన మోషేను ఎన్నుకుంటున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు పంపిస్తున్నాడు. ఏమంటే ఇక్కడ నుంచి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదో ప్రజలంతా డిమాండ్స్ చెప్పుకుని ఎవరొకరు ఎన్నుకుని యజమాని దగ్గరికి పంపితే, ఏదైనా ఫ్యాక్టరీ ఉందనుకోండి, అప్పుడప్పుడు ధర్నాలు చేస్తుంటారు. ఏమైంది అంటే మాకు డిమాండ్స్, మా జీతాలు పెరగాలి, మాకు మంచి జీవితం కావాలి, మా పిల్లల స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, ఇవన్నీ అడుగుతారు కదా. ఒక నాయకుడు ఎన్నుకుంటారు, లీడర్, ఈ లీడర్ని పంపుతారు, మన డిమాండ్స్ అని చెప్పండి యజమానికి, ఆయన వెళ్ళి చెబుతాడు, అంతా ఓకే కానీ మీ జీతాలు పెంచడం కుదరదు, మళ్ళీ వచ్చేస్తాడు. ఏమన్నాడు, హాస్పిటల్ కడతాడట, జీతాలు పెంచు, జీతాలు పెంచాలి, కుదరదు, మన్నాడు వెళ్తాడు. మరలా ఏంటయ్యా మానరా, ఇంకా ఈ సమ్మె విరమించరా, విరమించం, ఎంత పెంచాలి, 100 పెంచుతాను చాలా. మళ్ళీ వస్తాడు, 100 పెంచుతాను అంటున్నాడు, ఏమన్నా వద్దు, మనకి 10,000 పెరగాల్సిందే. సరే ఆలోచన చూసారా, సేమ్ అదే సిచ్యువేషన్ ప్రియమైన, చాలా అద్భుతంగా ఉంటుంది అర్థం చేసుకుంటే. వెళ్తారు ప్రజలందరూ మోషేని పంపుతారు, నిజంగా మమ్మల్ని దేవుడు విడిపిస్తున్నాడా, మిమ్మల్ని విడిపించడానికి నన్ను పంపించాడు, నిజమే, సరే అయితే మాట్లాడావా, మాట్లాడతాను. ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తారన్నమాట, ఏం మాట్లాడబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. వెళ్తాడు రాజు దగ్గరికి, ఏంటయ్యా ఏంటి విసిగిస్తున్నామేంటి చెప్పు. దేవుడు తన ప్రజలను కోరుకుంటున్నాడు, తన చెంతకు నడిపించడానికి వాళ్ళని రమ్మంటున్నాడు, నేను తీసుకువెళ్ళిపోతాను వీళ్ళందరినీ, నో కుదరదు, నీ మొహం నాకు మరోసారి చూపించుకుంటాడు. ఎన్ని అవమానాలండి, చాలా అవమానం పడతాడు ప్రియమైన వాళ్ళ మోషే. అయినప్పటికీ దేవుని చేతిలో బలంగా వాడబడతాడు, ప్రజలను విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఆయన, ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని చూద్దామండి, అన్నీ మనం చూడలేం కదా, కొన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. నిర్గమాకాండం 6వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడిన ఈ మాటలకు స్పందిస్తూ 7వ అధ్యాయము 8వ వచనం నుంచి మోషే గారు చూడండి, ఫరోతో ఎదుర్కొంటాడు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము, చూడండి మొదలైంది ఇప్పుడు పాఠం, ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమన్ను,
అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి ప్రజలందరి ముందు కార్యం చేశారు. ముందు అదే కదా మళ్ళీ చేయడానికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజలారా తొందరపడకండి, దేవుడు మమ్మల్ని వెళ్ళమంటున్నాడు, మేము వెళ్తున్నాం, మీకు శుభం కలుగుగాక క్షేమంగా తిరిగి రండి. అంతే కదా ప్రజలు అంటారు, ఇంకంతకనే ఉంటారు చెప్పండి. ఇద్దరు వెళుతున్నారు అన్నదమ్ములు, రాజు దగ్గరికి వెళుతున్నారు, అడుగుతున్నారు. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. ఏమైందట, నేను వెళ్ళామండి అడిగాం, చెబితే మాటనే రకం కాదు ఫరో, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, కర్ర పట్టుకుని వెళ్తాం. మంచిది, కర్ర పట్టుకెళ్ళండి, ఎందుకంటే మా ముందు కూడా పామైంది అది. ఇప్పుడు ఆయన ముందు కూడా పామైతే కంగారు వచ్చి మమ్మల్ని అందరినీ వెళ్తున్నారు కర్ర పట్టుకుని. ఆ కర్ర అహరోను పడేసాడట, ఏమైపోయింది, సర్పమైపోయింది కదా. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. ఫరో ఏమైనా షేక్ అయిపోయాడా? అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత లాగు చేసిరి. ఏం చేసిరి, కర్రలు పడేసిరి. ఏమైపోయినాయి, పాములైపోయినాయి. అంతే కదండి, వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను, కానీ అహరోను కర్ర వారి కర్రలన్నీ మింగివేసింది. కాకపోతే ఈ పాము కాస్త బలమైంది మిగతా పాముల మీద. అంతే కదా, ఎంతే ఉంది. అంతే కదా, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక వారి మాట వినకపోయెను. ఫరో మోషే అహరోనుల మాట వినలేదు. ఏ మాటది, ప్రజలను దేవుని చెంతకు పంపించడం కుదరదు అంటున్నాడు ఆయన. ఎందుకు కఠిన మాయను గనుక అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు, అంటే ఐగుప్తు విద్వాంసుల కర్రలో కూడా పాములాయను. ఏమండి, ఒక వ్యక్తి దేవుళ్ళు రావాలి అంటే, ఎదగాలి అంటే దేవుడేమో అతని పట్ల కార్యం చేస్తుంటాడు, మరి ఇతను హృదయం కఠినమవడానికి కూడా ఎవరొకరు ఏదో కార్యం చేస్తూనే ఉంటారు. ఫరో మారాలి, మారితే తప్ప ప్రజలను విడిపించడు. ఫరో మారకూడదు. చూసారు ఎన్ని కార్యాలైన దేవుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఏంటి, కర్ర పామైంది, పంపించైనా ప్రజల్ని, మా వాళ్ళు కర్రలు కూడా పాములైనవి, మరి మా పాము మింగేసింది కదండి, అంటే మీ పాము కాస్త బలమైంది, మా పాములు కాస్త బలహీనమైన, అంతేనా, మొత్తానికి పాములైనయా లేదా, ఇంకా చేసేది ఏం లేదు. అహరణ్ గారు తోకబట్టుకోండి, ఎందుకు కర్ర అవుతుంది, లేకపోతే పాము అయితే ప్రమాదం కదా, కర్ర పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారు, ఏమైంది చెప్పండి, పంపిస్తానన్నది ఏం జరిగింది, అసలు కర్ర పడేయగానే పాము అయింది. మరి ఏమైంది, విద్వాంసులు వచ్చారు, వాళ్ళు కర్రలు పడేశారు, అవి ఏమైనాయి, పావులే అయినాయి. మరి మన పాము ఏం చేసింది, మిగతా పాములు మింగేసింది. అప్పుడైనా నమ్మలేదా, అసలు నమ్మలేదు. అందుకే అనకు వచ్చాం మళ్ళీ దిగాలైపోయారు. ఏంటి పరిస్థితి, దేవా యెహోవా ఆశ్చర్యకరుడా మహోన్నతుడా, ఏంటి తండ్రి పరిస్థితి. ఎలాగైనా సరే విడిపించాలి, మరలా వెళ్తారు ప్రియమైన వరలారా, మరలా వెళ్తారు, చూద్దాం చూడండి. ఏమండి, ఇతను పాము కర్రను పాము చేసి చూపించడం వల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అక్కడ ఎవరికైనా నష్టం వచ్చిందా, ఈ పాము ఎవరన్నా కాటేసిందా? అసలు ఈ అద్భుతాన్ని అద్భుతంగానే పరిగణించలేదు దేవుడు. 10 అద్భుతాలే చేశానంటాడు ఆయన. ఇక్కడ నుంచి చూడండి, ప్రజలను విడిపించడంలో దేవుడు చేసిన మహోన్నతని కార్యాలు చాలా అద్భుతమైనవి. ఏదో అక్కడ జరిగిందండి అని చెప్పుకోవడమే తప్ప అనుభవించలేదు ప్రియమైన వాళ్ళు ఎప్పుడు కూడా. మనం ఒక జనాంగాన్ని కాపాడడానికి దేవుడు చేస్తున్న అద్భుతాలు ప్రియమైన వాళ్ళరా చూడండి. తర్వాత యెహోవా 13 చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన కనుక అతడు వారి మాట వినకపోయాడు. తర్వాత యెహోవా మోషే తిట్లను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనలడాయను, ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి జరిగిపోవును, నీవు అతన్ని ఎదుర్కొనటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను జాత పట్టుకుని అతను చూచి అరణ్యమందులను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. ఈ టైంలో ఎక్కడుంటాడు ఆయన, స్నానానికి నైల్ నదికి వెళ్ళాడు. అయితే మేము అడిగేసి వస్తామాగండి, ఏమంటాడు అసలు, మళ్ళీ బయలుదేరుతున్నారు వీళ్ళు. మళ్ళీ ఆయన ఏమంటాడో, వీళ్ళు ఏం చెబుతారో, వెళ్ళమంటే ఇవన్నీ ఎప్పుడు చదువుకోవాలో. ఇప్పుడు చూడండి, మనం వెళ్ళిపోతాం సెమినార్కి, వెళ్తామా వద్దా, ఆగిపోతున్నాం వెళ్తున్నామా, ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువైపోయింది యాక్షన్, ఎందుకు
నేను చెప్తాను, నేను రెడీ అనగానే మీరు స్టార్ట్ అయిపోవాలి. ఏంటంటే రెడీ అయ్యేది ఎక్కడ బట్టలు అక్కడ ఏమైనా సర్దుకోద్దా, రెండు రోజుల ముందు చెప్పాలంటున్నారు, అలా ఎలా కుదురుతుంది? అంతేనా? ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు నైల్ నదిలో స్నానం చేస్తున్నాడు ఫరో గారు. వీళ్ళు అడుగుతారట ఏమని అంటే, ఆ చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే చల్లగా ఉంటాడు అనుకున్నారు ఏంటో మరి. వీళ్ళు అడుగుతున్నారు, హెబ్రీల దేవుడు యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, ఈ నీవు ఇది వరకు వినకపోతివి కాక యెహోవాజ్ఞేదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందామని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోని కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును, ఏటిలోని చేపలన్నీ చచ్చును. ఏం చేస్తావు, ఏం చెబుతావు సమాధానం? దాడికి దిగుతున్నాడు మోషే. దేవుని కార్యాలను చూపడానికి ప్రేమిన వారలారా, కొడతావా నీటిని? కొట్టు, పంపను. కొట్టాడండి. ఏమైపోయింది? రక్తం అయిపోయింది కదా. 22వ వచనం చూడండి, ఐగుప్తు శకునగాండ్రు కూడా, అంటే ఈ దగ్గర ఎప్పుడు ఎవరు ఉంటారన్నమాట, అవడవుడు చూడండి, మన ఎమ్మెల్యే గారు అన్న వచ్చారని గణమేళ ఉంటారు. ఎందుకు మన మీద నమ్మకం ఆయనకి, నాకు శత్రువులు ఎవరో కాదు ప్రజలే, వాళ్ళని చంపేయకుండా మీరు ఉండండి, అంతేనా? ఇప్పుడు ఫరో గారికి కూడా శత్రువులు ఇద్దరు ఉన్నారు, మోషే అహరోనులు. వాళ్ళకి దీటైన సమాధానం చెప్పి కూడా ఒకటి మన దగ్గర ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళకండి విద్వాంసులారా నాతో ఉండండి. చూసారు, పెట్టుకున్నాడు అనమాట. స్నానం చేస్తుంటే వాళ్ళు వచ్చారా, వచ్చారా వీళ్ళు ఉన్నారా, వెళ్ళి ఉంటే పర్వాలి, చూస్తున్నాడు వాళ్ళు వచ్చారు. ఏంటి చెప్పండి, నీళ్ళు రక్తం చేయండి, చూడండి చూసుకోండి మీరు. ఇప్పుడు విద్వాంసులు ఏం చేస్తున్నారు చూడండి, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వల్ల అట్లు చేయగా, ఎట్లు చేయగా, నీళ్ళు రక్తంగా మారాను, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం. ఊరికినే కఠినం అవ్వలేదన్నమాట. ఫరో హృదయం కఠినం అవ్వడానికి కారణం ఎవరో తెలుసు అక్కడ? ప్రత్యక్షంగా వీళ్ళేనండి. ఎవరు? శకునగాండ్రు, విద్వాంసులు, మంత్రజ్ఞులు. మోషే అహరోనుల మాట అతడు వినకపోయాను. ఏమి జరిగినట్టుగా ఇంటికి పోయాడట. ఏమండి, నీళ్ళు రక్తం అయిపోతే వీళ్ళు ఏం చేయాలి? అసలు ఫిల్టర్ వాటర్ చేయాలి దాన్ని ప్రజలందరికీ అందించడానికి. వాళ్ళు ఆయన ఏం చేశారో మోషే అహరోనులు వీళ్ళు అది చేస్తున్నారు, అలాగే చేశారు కదా, చూసారా? అంటే శక్తులు మాకు ఉన్నాయి, మా వాళ్ళకి ఉన్నాయి, వెళ్ళిరండి, కఠినమైపోతూనే ఉంది. మొట్టమొదటి కార్యంగా దేవుడు దీన్ని చెబుతున్నాడు, నీళ్ళు రక్తమాయను. చదవరు మీరు కీర్తనలో. అయినా సరే హృదయంలో మార్పు రాలేదు ప్రేమైన మరలరా. మరలా ఇదిగో రెండో అద్భుతంగా కప్పలు నీ మీదకి వస్తున్నాయి. కప్పల ఏంటి మరీ ఎంత చీపా అనుకున్నాడు ఏంటో మరి. కప్పలే కానీ ఎలా బాధ పెడతాయో తెలుసా? తినడానికి ఏమీ ఉండదు నీ దగ్గర, అన్నిటిలోనూ కప్పలే కనపడతాయి. చేయండి చేయండి చెప్తాను చేయండి, అంతేనా? నీళ్ళు రక్తమైనప్పుడు ఏం జరిగిందని ప్రజలు అడుగుతారు. వెళ్ళి ఏం జరిగింది? నీళ్ళను అహరోను గారు కర్రతో రక్తంగా మార్చేశాడు. మారాడా? మారలేదు. ఎందుకు మారలేదు? వాళ్ళు కూడా రక్తంగా మార్చారు. అయ్యో ప్రజలు చూడండి డీలా పడిపోతారు వెంటనే. మరి ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా శ్రమ ఎక్కువైపోతుంది, కప్పలు చేసేద్దాం అనుకుంటున్నాం. ఏదో చేయండి బాబు, వెళ్ళండి ముందు. మళ్ళీ వచ్చారు, కప్పలు చేస్తాం, ఏమంటావు? చేయండి. కప్పలు చేసేసారు. ఆయన ఊరుకున్నాడు, ఆయన దగ్గర ఎవరు ఉంటారు? వాళ్ళు వచ్చారు. 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేశారు. ఐగుప్తు దేశం ఎవరిది? శత్రువులదా? వాళ్ళదే. అంటే మేము నాశనం అయిపోయినా పర్వాలేదండి, మొత్తానికి మాకు మేము కూడా అంతే. మోషే అహరోనులు కప్పలు చేసి ఐగుప్తు దేశం మీదకి విడిచిపెట్టారు, శకునగాండ్రు అక్కడ విడిచిపెట్టారు వాళ్ళ దేశం మీదకి. ఏ దేశం నాశనం అవుతుందన్నది కాదు పాయింట్ ఇక్కడ. మేము చేసామా చేయలేదా, మాకు పేరుందా లేదా. సరే, మళ్ళీ అతని హృదయం ఏమైపోయింది? అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి కప్పలను తొలగించండి. తొలగించుకోలేకపోయాడైనా, శకునగాండ్రు ముందే చెప్పిన షరతులు వర్తిస్తాయి మనం అద్భుతం చేస్తే. చేయటం మట్టుకు చేస్తాం, తీలేం. చెయ్యండి అయ్యా, ముందు చేయండి, తర్వాత చూద్దాం. కప్పలు వాళ్ళు చేసినవే ఎక్కువ, మళ్ళీ వీళ్ళేం చేశారు? మళ్ళీ వీళ్ళు కప్పలే చేసుకున్నారట. ఇప్పుడు కప్పలు తినేసే పాములు చేసుకున్నారన్న కాదు, కొంచెం శ్రమ తగ్గింది, మళ్ళీ కప్పలే. పనిచేయదండి, అసలు దేవునికి వ్యతిరేకంగా ఏదో చేద్దాం అనుకుంటారు, పనిచేయదు. బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందని అర్థం అక్కడ. నీ బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది, ఆఫ్ అయిపోయిన గురించి దేవునికి వ్యతిరేకం అయిపోతున్నావు. కప్పలే చేసుకున్నారు, మరి కప్పలు తినేది ఏంటి? పాములు అవి చేయలేదు. మళ్ళా మోషే అహరోనులు పిలిపించారు, ఏంటా ఈ కప్పల బాధ తీసేయండి, మరి పంపిస్తావా? పంపిస్తాను, తీసేయండి.
పంపించాడా? గెట్ అవుట్ అంటాడా? మరలా మరో అద్భుతం. ఈసారి ఏమంటారు తెలుసా? పంపిస్తావా పంపించవా? పంపించను. అయితే మేము పేలు చేస్తాం. ఏం పేలు? మీ తల్లో పేలు అనుకున్నారు కనుక. మిన్నల్లి రక్తాన్ని పీల్చేస్తుంది ఇది. చూడండి ఎప్పుడు పశువులకి పట్టేస్తుంటాయి ఇవి. మిన్నల్లి అది గుడితే మంట తగ్గదు ప్రియమైన వాళ్ళరా, చిన్నగా ఉంటుంది అది. మిన్నల్లిని మీ దేశం మీదకి పంపిస్తాం. ఆ పంపించు. మళ్ళీ మిన్నల్లి దేశం మీదకి వచ్చేస్తుంది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు శకునిగాని రూరుకుంటారా? 18 శకునగాండ్రు కూడా పేలను పుట్టించవాలని తమ మంత్రములు చెదట్లు చేశారు, కానీ అక్కడ బ్రేక్ అయిపోయారు. కప్పల వరకు ఓకే. ఈ మిన్నెల్ని చేస్తాం కానీ మహాప్రభు ఇది మా వల్ల కాదు, దాన్ని కంట్రోల్ చేయలేం, పైగా మేము చేయలేం. అంతే కదండి, చేసేద్దాం కానండి. మనం చూసారా కప్పలు చేస్తే మళ్ళీ తీలేపోయాం మేము. అది మరి చేయమంటారా? వద్దులే, కంగారు పడకండి, మా చావేది మేము చేస్తాం. మళ్ళీ వాళ్ళని పిలిపించటం, వాళ్ళని అడగటం, వాళ్ళు ప్రార్థించటం, ఆ మిన్నెల్లి పోవడం, ప్రజలను మాత్రం పంపకపోవటం. ప్రజలు మాత్రం పంపరు. మరలో కార్యం చూడండి, 20 కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి ఒడ్డున పోవును, ఏటి వద్దకు పోవును, నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము, నీవు నా ప్రజలను పోనీ అని ఎడల చూడుము, నేను నీ మీదికి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులు పంపుతాను. ఈగల గుంపులు పంపుతాను. ఐగుప్తులు ఇండ్లను వారున్న ప్రదేశంలో ఈగల గుంపులతో నిండును. చూసారా, ఈగల పంపుతాను అంటున్నాడు. నా ప్రజల మధ్య ఉండవు, మీ ప్రజలందరి మీద ఈగలు ఉంటాయి అంటున్నాడు. మళ్ళీ ఈగల గుంపులను చేసిన ఫరో హృదయం మాత్రం కఠినంగానే ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆ ఈగల గుంపులను తీసేమని అడుగుతాడు. ఎన్ని రోజులు అడుగుతాడు? 3 సరే అయితే అందరూ వద్దు కానీ కొంతమంది వెళ్ళండి. అదేంటి, అందరూ వెళ్తాం, కుదరదు, అద్భుతం ఫలించదు. మనిషి త్వరగా మారడన్నమాట. చూసారా, ఆ తర్వాత మరో అద్భుతం. భారమైన తెగులు వస్తుంది. ఆ తెగులకి చాలామంది చనిపోతారు. అప్పుడు మరలా వేడుకోమంటాడు. వేడుకుంటారు మోషే అహరోనులు. మరలా కఠినమైపోతాడు. 9 చూడగలం, అది మొదటి నుంచి ఉంటుంది. మరలో మరో అద్భుతం, పొక్కు దద్దురులు. ఏమండి ఇవన్నీ ఏమంటారు అసలు? అద్భుతం అంటే ఏంటో చెప్పండి. మనకు దద్దుర్లు ఉంటే తగ్గిపోవడం అద్భుతం కదా, దద్దులు రావడం అద్భుతమా? అర్థం చేసుకోవాలి దేవుని మనస్సు. దద్దుర్లుండి దేవుడు భక్తులు ఉన్నోడికి దద్దులు తగ్గితే అద్భుతం. భక్తులు ఉన్నోడికి దేవుని అద్భుతం ఎలా ఉంటుంది చెప్పండి? భక్తి లేనోడికి లేని రావడమే అద్భుతం. దేవా నీ బిడ్డని కనికరించావు తండ్రి అంటూ దేవుడు అంటే ఎరగిన వాడు దేంట్లో ఉన్నా పడితే మనం ప్రార్థన చేయాలి. మనకు తెలియక ఏమంటామంటే నీవంటే తెలియదు కానీ ప్రభు వీడికి ఈ రోగాన్ని తీసేయి తండ్రి. ఏమని తీసేయమంటారు? అద్భుతం చేయొద్దంటారు దేవుణ్ణి. అందుకే మన జీవితాల్లో వ్యాధి సోకినా అద్భుతం, సోకిన వ్యాధి పోయినా అద్భుతం. ఇది దేవుడు చేసే అద్భుతం. మనిషికి ఒక వ్యాధి వస్తుందంటే దేవుని అద్భుతం అది. పొక్కు దద్దురులు చాలా బాధపడిపోతాడు. పశువులకు వచ్చేస్తాయి, మనుషులకు వచ్చేస్తాయి. ఆవపు బుక్కి గాల్లో విసరగానే వాళ్ళందరికీ వచ్చేస్తాయి ప్రియమైన వాళ్ళరా. ఆ దద్దులకి శకునిగాండ్ర వైపు చూస్తాడు ఫరో గారు. ఏమంటారు? ఊరుకోండయ్యా, బట్టలు అంటే పైన ఉన్నాయి కానీ లోపల దద్దులు ఉన్నాయి. ఎవరికి? మీకునా మాకును? ఇక ఏం మాట్లాడ్డాయనిక. అయినప్పటికీ మరలా కఠినమైపోతుంది తన హృదయం. ఇవన్నీ అద్భుతాలని దేనికి? తన ప్రజలను విడిపించుకోవడానికి. మనకు అర్థం కావాలి, దేవుడు మనల్ని కావాలి అనుకున్నాడంటే ఎంతటికైనా సరే నిర్ణయం తీసుకుంటాడు. నిన్ను కావాలి అనుకున్నప్పుడు నిన్ను ఆపేది ఎవరైనా సరే ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. నిజమండి. చూడండి తర్వాత మరో అద్భుతం. ఏంటి అద్భుతం? వడగండ్లు కురుస్తాయి, పచ్చని మొక్కలన్నీ కాలిపోతాయి, బయట ఉన్న పశువులు చచ్చిపోతాయి, ప్రజలు చచ్చిపోతారు. మరి ఏమంటావు? నేను పంపనంటే పంపను, ఏం చేసుకుంటారో చేసుకోండి. మళ్ళా వడగండ్లు కురుస్తాయి, చాలా నాశనం అయిపోద్ది ప్రియమైన వాళ్ళరా. చూడండి 26 9:26 అయితే ఇశ్రాయేలులో గోషెన దేశంలో మాత్రం వడగండ్లు పడలేదట. ఇది చూడగా ఫరో ఫరో మోషే అహరోనును పిలిపించి నేను ఈసారి పాపం చేసేశాను.
క్షమించండి. ఏం చేయాలి ఇప్పుడు? యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలను, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకునండి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇకను నిలుపునని వారితో చెప్పగా, మోషే అతను చూచి నేను ఈ పట్టణము నుండి బయలువెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తేదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీద పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియను అంటున్నాడు. ఏమన్నా అలానే ఎత్తుతారు చేతులు, వడగండ్లు ఆగిపోతాయి. మరి ఫరో ఈ 34, అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుమును నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠినపరచుకుని యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను మళ్ళీ ఆపేశాడు. మనం కూడా అంతే కదండి, కాస్త ఏదైనా బాగలేదనుకోండి దేవుని మాటలు వినాలనిపిస్తుంది, బాగుంటే ఇంకెందుకంటే అనిపిస్తుంది కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అసలు? మనల్ని ఎందుకు మన జీవితంలో ఈ సమస్యలు వస్తున్నాయి? ఎందుకు దేవుడు మన జీవితాన్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు? తనకు దగ్గర కావడానికి ప్రియమైన వారలారా, మీ సమస్య వేరు, నా సమస్య వేరు, మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఎవరికి ఏ పరిస్థితి అయినా సరే మనమంతా దేవునిలో ఉండే స్థితి కలిగి ఉండాలన్నదే దేవుని చిత్తం. అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఒక తల్లి అంటుంది, నా కొడుకు చెడిపోతున్నాడండి. అమ్మా, అయితే నువ్వు దేవుళ్ళో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆరోగ్యం బాగోట్లేదండి, అయితే దేవుడు తనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆరోగ్యం ఉంటే దూరం అవుతున్నామేమో, మరి ఏమని చెప్పమంటారు? ఏదైనా కానివ్వండి, అది తిండి లేకపోవటమైనా, ఎలాంటి వ్యాధనైనా, ఏదైనా ఒక్కటే ఒకే కారణం చేత మనకి సంభవిస్తున్నాయి. కారణం ఏంటంటే దేవునితో మనం ఉండడం, ఆయనతో మనం గడపటం, మన మోకాళ్ళు ఆయన ఎదుటి చేసి ప్రార్థనలో ఆయనతో నిమగ్నం అవడం, అది కోరుకుంటున్నాడు ఆయన. మనం ఉంటున్నాం అలాగే. అయితే అద్భుతం జరగాల్సిందే మన జీవితంలో, అది మంచో చెడో మరి నాకు తెలియదు. మనం భక్తి విషయంలో దూరం అవుతున్నట్టు అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతం మనకి మేలైనా అవుతుంది, ఏదైనా కీడుగానైనా మారుతుంది. ఏది ఏమైనా తండ్రి నిన్ను కోరుకుంటున్నాడని అర్థం, అంతేనా? నాన్న ఉదయం అంతా కష్టపడి సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లలకి ఏదైనా మిఠాయి బొట్టలు తెచ్చాడు అనుకోండి, అర్థం ఏంటి చెప్పండి? భలే ప్రేమిస్తున్నాడండి నాన్న కదా. అదే నాన్న మిఠాయి పొట్లం కాకుండా చెత కొట్టడానికి బెత్తం తెచ్చి కొట్టేసాడు అనుకోండి, అర్థం ఏంటి చెప్పండి? ఏంటండి నాన్న ఇలా ఉన్నాడు? అది ప్రేమే. పెట్టినప్పుడు ప్రేమే, కొట్టినప్పుడు ప్రేమే. మరి దేవుని ప్రేమ ఎలా చూపిస్తున్నాడు అనుకుంటున్నారు? నా ప్రజలను విడిపించాలి, నా ప్రజలకు అర్థం కావాలి, మా మీద దేవా నీకున్న ప్రేమ ఈ ప్రజలను చూడవయ్యా, ఏ విధంగా కష్టానికి గురి చేస్తుందో వాళ్ళు అర్థం చేసుకోలేరు, మేము అర్థం చేసుకోవాలన్న భావన ఇస్రాయేల్కు రావాలి ప్రేమిన వాళ్ళరా. కానీ వేళ్ళు కూడా చెడిపోతుంటారు. మళ్ళీ మరో అద్భుతం, మిడతలు. మిడతలు కలుగుతాయి, మిడతలు వస్తాయి అనగానే వాళ్ళు సరే అంటాడు ఫరో, పంపనంటాడు. చూడండి 10వ అధ్యాయం 4వచనం, నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను, ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును, తప్పించుకున్న శేషం అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అది తినివేయును, పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినును, మరియు అవి నీ ఇండ్లలో, నీ సేవకులందరి ఇండ్లలో, ఐగుప్తులందరి ఇండ్లలో నిండిపోవును. నీ పితరులు కానీ, మోషే చెబుతున్నాడు ఫరోతో, నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలు వెళ్ళాను. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు అయ్యా ఈ బాధ మనకి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరుగా ఉండును, ఎవడు? మోషే గాడు అని వాళ్ళ ఉద్దేశం. మనమైతే గారు అని పిలుచుకుంటాం, ఎందుకంటే మన పక్షం జరుగుతున్నావు అద్భుతాలు కదా. మరి అంతేనండి, వీడు ఏంటి మనకు ఉరి? తమ దేవుడైన యెహోవాను సేవించడానికి మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశం నశించినది నీకు ఇంకా తెలీదా? ఏవి రాజవయ్యా, గుడ్డి రాజు నువ్వు, ఎవరిని పరిపాలిస్తావు నువ్వు? ఐగుప్తీయులని ఉన్నారు, వాళ్ళు సగం చచ్చారు, లెక్కలు కట్టావా? వాళ్ళే బాగున్నారు, మనమే పోతున్నాం ఈ అద్భుతాల వల్ల. మరి ఏం చేయమంటారు? వాళ్ళని పోనవయ్యా, ఎందుకు మన ప్రజలను చంపుతావు? నీ పితరులు చూడలేదు, నీ పితామహులు చూడలేని కార్యాలు ఇవన్నీ చూసుకో అంటున్నాడు మోషే ఫరోతో.
ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు చాలా గొప్ప విప్రమైన వరలరా. అప్పటికి ముందున్న పితరులు ఎవ్వరు చూడలేని కార్యాలు అవి, ఎవ్వరు చూడలేని కార్యాలు. ఏంటివన్నీ? ఇవి అద్భుతాలు, దేవుని మహోన్నత కార్యాలు. పితామహులు ఎవ్వరూ చూడలేదు. ఫరో పితామహులే కాదు, అప్పటికున్న ఇస్రాయేల్ పితామహులు కూడా చూడలేదు ఇలాంటి కార్యాలు. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షంగా తనను హింసించుచున్న వారిని బాధ పెట్టడంలో చూపించిన ఈ కార్యం ఎవరి విషయంలో చూపించాడండి ఆయన? ఇన్ని కార్యాలు ఎవరి విషయంలో చేశాడు? అందుకే పితామహులు ఎవ్వరూ చూడలేని మహోన్నతని కార్యాలు ఇవన్నీ. అది చెప్పు, మిడతలు. ఆ మిడతలు రాగానే భయపడిపోతారు, మళ్ళీ వేడుకోమని చెబుతారు. అప్పటికి ఏమంటాడు తెలుసండి ఫరో? చూడండి 10వ అధ్యాయము. డీల్ కుదుర్చుకోవడానికి వస్తారు మోషే అహరోనులు. 8 నుంచి చూద్దాం. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించండి. అమ్మయ్య, ఆ మాట కోసం ఎదురు చూసేంతవరకు మేము ఇక ఈ మాట ప్రజలకు చెప్పటమే తరువాయి అనుకున్నారు. చూడండి, సెటిల్మెంట్ అవుతుందన్నమాట అక్కడ. మోషే అహరోనులకి, ఫరోకి సెటిల్మెంట్. అందుకు ఎవరెవరు వెళ్ళదురు? మళ్ళీ ఇదేం ప్రశ్న? వెళ్ళమన్నావు కదా అందరినీ. ఎవరెవరు వెళ్తారో చిన్న మాట కనుక్కుందామని. అప్పుడు వెళ్ళేమంటున్నారు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను కనుక మా కుమారులు, లిస్టు చెబుతున్నాడు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళు. ఎవరిని వదలరన్నమాట ఇక్కడ, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, అన్నీ తీసుకుపోతాం అంటున్నారు ప్రిమిన వాళ్ళు. అందుకు అతడు, యెహోవా మీకు తోడైయుండునా, నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా, మీరు వెళ్ళిపోతారా, మీ దేవుడు తోడుకున్నాడు ఉండునా, నేను వెళ్ళనిస్తానా, నో, మళ్ళీ కఠినం అయిపోయింది. ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి, మీ భార్యను ఇక్కడ పెట్టండి, పిల్లల్ని ఇక్కడ పెట్టండి, వృద్ధుల్ని ఇక్కడ పెట్టండి, పశువులను ఇక్కడ పెట్టండి, మీరు మాత్రం వెళ్ళి పండగ చేసుకురండి అంటున్నాడండి. చూసారా డీల్ ఎక్కడి వరకు ఓకే అయిందనమాట? బయటకు వచ్చి మోసాహారంలో ఏం చెప్పాలి ప్రజలతో? వెళ్ళమన్నాడండి, వెళ్ళమన్నాడా, కాకపోతే షరతులు పెట్టాడు. ఏంటి షరతులు? పురుషుల్ని మాత్రం వెళ్ళమన్నాడు. అయ్యో, ఇక మీ వెళ్ళేంటి ఉపయోగం, వెళ్ళకేంటి ఉపయోగం కదా? మోస ఒప్పుకోలేదు. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడి కుదరదన్నారనమాట మోసాహారంలో. అయితే పండగ నుంచి పంపను మరలి మళ్ళా మళ్ళా కఠినమైపోతూనే ఉంది హృదయం ఫరో. మరలా వెళ్ళిపోయారు, మిడతలు వచ్చేసినాయి, వాళ్ళ పంటనంతటిని నాశనం చేసినాయి. మరలా పిలుస్తారు, వేడుకోవయ్యా, పంపడం ఉంటే తర్వాత చూద్దాం, ముందు బ్రతికి బట్ట కట్టాలి కదా, సెకండ్ నెక్స్ట్ గేమ్ ఆడడానికి, నెక్స్ట్ మరలా మీరు అద్భుతం చేయడానికి మేము చూడడానికి ఉండాలి కదా మేము, ఏం చేయమంటారు? వేడుకో, మిడతలను తీసేయమని. మిడతలు తీసేయమంటాడు మోషే. దేవుడు తీసేస్తాడు ప్రేమ మరలా. మరలా కఠినమైపోతుంది. మరలా మరో కార్యం. ఏంటి కార్యం? చీకటి. ఐగుప్తులందరికీ చీకటి, కరెంటు లేదు వాళ్ళకి. మరి ఎవరికి ఉంది కరెంటు? ఇస్రాయేల్ ఇంట్లో కరెంటు. ఏమంటే వాళ్ళకి చీకటి, వాళ్ళకి వెలుగంటే ఎలా ఉంటుందండి ప్రజలందరికీ? మహాద్భుతం ప్రేమైన వాళ్ళ. ఎక్కడున్నామంటే చేతితో తడివితే కానీ ఇక్కడ ఉన్నామన్న సంగతి అర్థం కావట్లేదు కదా. చిక్కని చేతికి తగిలినంత చిన్న చీకటి. మరి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వెలుగు, కరెంటు సప్లై ఏమీ లేదు, వెలుగు. వీళ్ళు వెలిగించినా సరే చీకటే, వాళ్ళు వెలిగింపకపోయినా సరే వెలిగే. చూసారా, ఈ కార్యాలన్నీ ప్రజలందరి ముందు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. మరలా కఠినమైపోతుంది హృదయం. ఈ 10 అధ్యాయం వరకు కూడా దేవుడు 9 అద్భుత కార్యాలను చేస్తాడండి. ఇక 11-12 అధ్యాయాల్లో చిట్ట చివరి అద్భుత కార్యాన్ని చేపడతాడు. ఏంటో తెలుసా? తొలుచూలు పిల్లలందరినీ చంపేస్తానని చెప్పు మోషే. వెళ్తాడు మోషే, ఫరోతో చెబుతాడు, పంపిస్తావా పంపించవా? కొంతమందిని పంపుతానన్నాను కదా. నో, అందరం వెళ్ళాలి. అందరం మేము వెళ్ళడమే కాదు, మీ పశువుల మందలు కూడా మాకు ఇవ్వాలి. మా మేము పట్టుకుపోతాం, మీవి కూడా మాకు ఇవ్వాలి దేవునికి బలి ఇవ్వడానికి. ఒప్పుకోడు. మరో కార్యం, తొలుచూలు పిల్లలందరినీ సంహరించడం ప్రేమిన వల్ల. మరణ దూత వస్తుంది, ఎవరెవరైతే ఐగుప్తిలో తొలుచూలు పిల్లలు ఉన్నారో వారందరినీ చంపేస్తుంది. ఈ వీరి వారు చంపబడకుండా మీరు ముందు జాగ్రత్త, ఆ నిలువు కమ్ములకి, అడ్డకమ్మికి, తలుపు ద్వార బంధములకు గొర్రెపిల్ల శ్రేష్టమైన రక్తాన్ని పోస్తారు.
అది చూసి ఆ ద్వారాన్ని దాటిపోతుంది. మరి ఆ రక్తం లేకపోతే వీళ్ళు ఎవరన్నమాట? దేవుని దృష్టికి ఎవరన్నమాట? ఎవరు? ఐగుప్తులే. ఏంటి ఇస్రాయిల్ ఐగుప్తులా? అయ్యో దేవుడికి తెలియదా లెక్కలు? మనం క్రైస్తవులమేనా? మనం క్రైస్తవులమేనా? అన్యులు అనుకుంటున్నాడేమో దేవుడు. అదేంటంటే ఆయన ఎలా అనుకుంటాడు, ఆయనకి తెలియదు అనుకుంటారేమో మీరు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా అలానే లెక్కలేస్తాడు మనల్ని కూడా. ఏదో క్రీస్తుని నమ్మేశాం గొప్పవారు అయిపోయాం అనుకుంటున్నారేమో. శిక్ష వారికిలానే ఉంటుంది అంటున్నాడు. ఆయన మాటను మనం మీరినప్పుడు ఆయన ఎంచడం ప్రియమైన వారలరా. అంటే ఎవరైతే ఆ రక్తాన్ని గడప కమ్ముల మీద పూయలేదో వాళ్ళంతా కూడా అన్యులుగా పరిగణింపబడుతున్నారు, వారి పిల్లలు కూడా చంపబడతారు. అందుకే ముందే మోషే అలర్ట్ చేస్తాడు. చీకటి ఎలాగో మన ఇంట్లో ఉంది కదా, మన ఇంట్లో పిల్లలు కూడా పోరు అనుకుంటే, చీకటి వాళ్ళ ఇంట్లో ఉంది, వెలుగు మన ఇంట్లో ఉంది కదా, అలానే మన పిల్లలు కూడా ఉంటారు. మన కుటుంబాల్లో మన జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి కదా, ఈ 9 అద్భుతాలను అలాగే ఇది కూడా జరుగుతుంది. నో, ఈ విషయంలో అందరూ అలర్ట్ అవ్వాలి. అంటే తన ప్రజలకు కూడా అద్భుత కార్యం ప్రేమైన వాళ్ళు వెంటనే సిద్ధపడతారు. ఐగుప్తుల తొలుచూలు సంతానం అంతా కూడా రాత్రి చనిపోతుంది, ఇశ్రాయేలు పిల్లలు మాత్రం బ్రతుకుతారు. అది చూసిన తర్వాత ఫరో చేసేది లేక ప్రజలందరినీ విడిపించేస్తాడు, బిడ్డను పోగొట్టుకున్నాడు. ఇంకా ఉంటే ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలంతా ఘోషిస్తారు, ఫరో పంపించే వాళ్ళందరినీ. ఈ కార్యాలకు మనం తట్టుకోలేం. మీకు అనిపించవచ్చు ఇప్పుడు, నేను భక్తిలో దేవునితో కొనసాగలిగితే మా వారు నన్ను ఉంచుతారా మా ఇంట్లో వాళ్ళని? ఖచ్చితంగా. దేవుడు మిమ్మల్ని అంటూ కోరుకుంటే ఎవరు అడ్డుకున్నా సరే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టుకోడు. మీరు వెనక్కి వెళ్ళిపోతే తప్ప, మీరు వెనక్కి వెళ్ళిపోయినాడు ఆయన విడిచిపెట్టేస్తాడు. దేవుడే కావాలని కోరుకుని నిలిస్తే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? ఐగుప్తీలంతటి బలాఢ్యులే, బానిసలైన ఇస్రాయిల్ ఏమీ చేయలేకపోయారు. మరి మనల్ని విడిచిపెడతాడు దేవుడు? విడిచిపెట్టడు ప్రియమైన వారలారా. కాపాడుకుంటాడు, మహాద్భుత కార్యం చేస్తాడు, చివరికి ఈ ప్రజలందరినీ నడిపిస్తాడు. మొదటి అద్భుతం చెప్పండి, తర్వాత తర్వాత మిన్నల్లి పేలు, తర్వాత ఈగలు, తర్వాత తెగులు, తర్వాత పొక్కులు పొక్కు దద్దుర్లు, తర్వాత వడగండ్లు, తర్వాత మిడతలు, తర్వాత చీకటి, ఇప్పుడు తొలి సంతానం. ఇవన్నీ ఏమంటారు మీరు? ఎవరు చేసిన కార్యాలు? ఎందుకు చేసిన కార్యాలు? తన ప్రజలను తన వారిని చేసుకోవడానికి, తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు చేసిన కార్యాలు. ఈ కార్యాలు పితామహులు ఎవరో చూడలేదండి. అలాంటి అద్భుత కార్యాలను చేశాడు మోషే గారి కాలంలో, మోషే గారి ద్వారా. అప్పుడు చేశాడు కనుక అవి ఇప్పుడు నమ్మితే సరిపోతుందా? ఇప్పుడు కూడా ఏమైనా చేస్తున్నాడు అది దేవుడు మన జీవితాల్లో? అది కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే కొన్ని నేత్రాలు తెరవబడవు ప్రియమైన వారలారా, తెరుచుకోవాలి. దేవుడు గొప్పదనాన్ని మనం చూడాలి ప్రియమైన వారలారా, లేకపోతే ఆయన మనల్ని కూడా ఆయన తీసుకోడు. తెలుసుకోమంటున్నాడు, చూడమంటున్నాడు. అందుకోసం దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని ఆలోచించమంటున్నాడు. పితామహులు ఎవ్వరు చూడలేని కార్యాలు చేస్తున్నా నేను, మీ తరంలో కూడా జరుగుతున్నాయి కార్యాలు, చూడమంటున్నాడు. ఈ మోషేను కూడా పరీక్షిస్తూ, ఈ మోషే విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మోషే ఏం చూశాడని రాస్తాడు తెలుసా? ఏమేం చూశాడు మోషే చెప్పండి వరుసగా. మోషే నీళ్లు రక్తం అవడం చూశాడు, కప్పలు కావడం చూశాడు, ఇవే కదా చూశాడు. కానీ మోషే చూసింది అది కాదు. మోషే జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం వేరే ఉంది. అది చూసిన మోషే భక్తిలోంచి పడిపోకుండా ఉన్నాడు. ఏం చూశాడు ఆయన? చూశాడా? చూశాడు. ఎన్నాళ్ళు చూశాడు? చచ్చే వరకు చూస్తూనే ఉన్నాడు కార్యాన్ని. ఈ ప్రజలు ఈ 10 అద్భుత కార్యాలు వారి మధ్య జరిగినప్పటికీ, ఏమంటే ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశపు మార్గంలో అరణ్యాన్ని వెళుతుండగా అరణ్య మార్గంలోనే చెడిపోయారు ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా? జరిగిన కార్యాలను మర్చిపోయారు. సముద్రాన్ని 2 పాయలు చేసిన సంగతి మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో స్వయన క్షేత్రంలో చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు. మర్చిపోయామంటే లేదు మనకి మహాభాగ్యం. పితామహులు చూడలేని ఈ మహోన్నతుని కార్యాలు మన హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. అప్పుడే మన భక్తి దేవునికి అంగీకారకృతంగా ఉంటుంది. లేకపోతే విడిచిపెట్టేస్తాడు దేవుడు, బ్రతిమలాడు దేవుడు.
నేను నీకు అర్థమయ్యానా? నాతో నువ్వు ఉంటావా, ఉండగలవా? నీ గురించి ఆలోచన పక్కన పెడతావా? నా గురించి ఆలోచిస్తావా? నా కోసం బ్రతుకుతావా? నేను చెప్పినట్టు వింటావా? వింటాను. అయితే నేను నీతో ఉంటాను, వింటాను, నీతో ఉంటాను అంటున్నాడు ఆయన. చూసారా, ఊరికనే దేవుడు మనతో ఉండడానికి మనం ఏమైనా గొప్పవారమా? ఎందుకు దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు? ఆయన మాట వింటాం గనక, ఆయనతో ఉండాలనుకుంటున్నాం గనక, మన మనసును పరీక్షిస్తున్నాడు, మన హృదయాలను పరిశోధిస్తున్నాడు. మనిషిగా మన భక్తి ఎలా ఉందో, ఈ భూమి మీద దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామో చూస్తున్నాడు ఆయన. ఈ సంబంధంలో తేడా వస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు. నన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. మనం అనుకుంటాం నేను ఎలా ఆలోచించి తప్పు చేసిన ఎలా నో 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 ఆలోచన మనకు కలిగించిన వాడు దేవుడు. ఆయన మన మీద ఆయన కృప లేకపోతే మనం బ్రతికి బట్టగట్టలేం ప్రేమిన వెళ్ళరా. మనం తప్పు నిర్ణయమైనా మంచి నిర్ణయమైనా దేవుని మహాకృపను బట్టి తీసుకున్నదే. ఎందుకు? మన భక్తిలో తగ్గిపోయినప్పుడు మన భక్తి తప్పుడు నిర్ణయాన్ని తీసుకునేటట్టుగా చేస్తున్నాడు ఆయన. దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఉన్నతమైన స్థితిలో మన ప్రమేయం లేకుండానే మనల్ని నడిపిస్తుంటాడు. ఈ భక్తి విషయంలో మన ఆలోచన సరిగా లేకపోతే దించుతున్నాడు ప్రేమిన వరలరా. ఈ అద్భుత కార్యాలను చూస్తుంటే మనకు అర్థం అవ్వాలి. మోషే జీవితంలో కూడా జరిగింది అద్భుత కార్యం, కానీ అద్భుత కార్యం మోషే మరిచిపోలేనిది, మరిచిపోలేనిది అడుగడుగునా శోధన. ఇప్పుడు అద్భుత కార్యం చూసిన తర్వాత మోషే, ఈ మోషేకి మరో అద్భుత కార్యం అవసరం లేదు. ఎలాంటి శ్రమలు వచ్చినా సరే దేవునితోనే జీవిస్తాననే గట్టి నిర్ణయాన్ని తీసేసుకున్నాడు మోషే. ఏం చూశాడు? ఏం చూసి తన జీవితంలో ప్రతిదాన్ని కాదంటున్నాడు? ఏం చూసి తన జీవితంలో దేవుడే జీవితం అంటున్నాడు? ఏం చూశాడని చూస్తుంటే ఆయన చూసిన ఒక అద్భుత కార్యం ఉంది, అది మనము చూసిందే. మీలో మరి ఎంతమంది చూడగలిగారో తెలియదండి. చూడండి, ఆయన చూసిన అద్భుత కార్యాన్ని చెబుతున్నాడు. హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు కలిసి ఉంటాయి. 24 నుంచి 27 వచనాలు చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఏదండి భాగ్యం అంటే? క్రీస్తు తెలుసు అన్నమాట ఈయనకి. అద్భుత కార్యంగా దేవుడు పరిచయం చేశాడనమాట మోషేకి. మోషే మరిచిపోలేకపోతున్నాడు అనమాట. మోషే మొదట్లో వెళ్ళన్నావు కదయ్యా దేవుని పని అంటే, ఇప్పుడు ఎందుకు సింహాసనాన్ని కూడా కాదంటున్నావు? ఎందుకు తెలుసా? నా పట్ల జరిగించిన మహోన్నతిని కార్యం ఏంటది? ఒక ఆయన రాబోతున్నాడు, నా వంటి ప్రవక్త ఒకడు రాబోతున్నాడు. ఆయన రావాలి అంటే, ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పాలి అంటే ఈ కార్యాన్ని నేను చేసి తీరాలి. ఇప్పుడు కూడా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్పకనే రాబోతున్నాడు ఇప్పుడు కూడా. మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? మోషే మొదట్లో ఉన్నట్టున్నావా? నేను వెళ్ళను, నేను చేయనని. లేదా ఆయన వస్తున్నాడు గనక ఆయన చూసిన వారమైతే ఇప్పుడే ఆయన గురించి కష్టపడడానికి ఇష్టపడుతున్నామా? మోషే ఇష్టపడ్డాడు, సింహాసనం మీద కూర్చోడానికి ఇష్టపడలేదు, నింద భరించడానికి ఇష్టపడ్డాడు. నింద ఎప్పుడు వస్తుంది? నింద మోషేకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రజలను కణానికి నడిపిస్తే వస్తుంది. అయినా సరే భరించాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? సింహాసనమా, ఈ ప్రజలు సుఖంగా కణానులో ఉండాలా? కణానులో ఉండాలి. యెరూషలేం ప్రజలుగా పిలువబడాలి. తర్వాత వారి మధ్య రక్షకుడు ఉదయించాలి. ఆ పుట్టబోతున్న, కొన్ని తరాల తర్వాత పుట్టబోతున్న యేసుక్రీస్తు వారిని కళ్ళ ముందు చూస్తున్నాడు. దేవుడు చేస్తున్న అద్భుతం అది. అది జరగాలి అంటే ఇదిగో ఎప్పుడు ఆయన నా కళ్ళ ముందు ఉండాలి. క్రీస్తు వారిని కళ్ళ ముందుంచుకుని తన బ్రతుకులో ముందుకు సాగిపోతున్నాడు. క్రీస్తు ఈ లోకానికి రాకముందు జరిగింది అద్భుతం మోషే జీవితంలో. క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనుభవించటం మేలని యోచించి. ఏమండి, శ్రమ అనుభవిస్తే మేలే ఉందండి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే మేలే ఉంది? ఏముందో చెప్పమంటారా? శ్రమ అనుభవించిన ఈ ప్రజలకే మేలుంది. దేవుడు నా ద్వారా వీరిని నడిపించుకుంటున్నాడు, ఒక పరిచారకుడిగా ఉపయోగించుకుంటున్నాడు ఈ ప్రజలకి. అంటే మోషే కూడా శిక్ష పడింది, దేవుడు శిక్షించాడు. ఎందుకు? బండతో మాట్లాడమంటే వ్యామరపాటుగా కొట్టేశాడు ఆయన, శిక్షపడింది. కనాన దేశంలో కాలెట్టలేకపోయాడు కదా. మరి ప్రజలు చాలా తప్పులు చేశారు కదండి, ప్రజలంతా చెడిపోయిన వారే కదండి. వాళ్ళ విషయంలో అలా కృప చూపాడు,
ఎందుకంటే నువ్వు వీళ్ళకి సేవకుడవు, సేవకుడు. అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది ప్రియమైన వాళ్ళు, నాకు సంఘం ఎలా అయిపోతుందండి అనుకుంటాను. సంఘం అలా అయిపోయినా సరే వారికి సేవ చేయడానికి నేను ఉన్నాను. మరి నేను తప్పిపోతే నాకు సేవ చేసి బాగు చేయడానికి ఎవరున్నారు? అంటే ఖచ్చితంగా దేవునితోనే కొనసాగాలి నేను. ఈ బంధం కట్ అయిందా, మొదటిగా నన్నే తప్పిస్తాడు దేవుడు. సంఘం, సంఘాన్ని బాగు చేయడానికి నేను ఉన్నాను, నేను కాకపోతే మరొకడు ఉన్నాడు. మరి నన్ను బాగు చేయడానికి ఎవరున్నారు? నన్ను బాగు చేయడానికి దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవునితోనే ఉండాలి. ఆ బంధం కట్ అయిందనుకోండి, ఇక ఛాన్స్ లేదనమాట. సంఘానికి దేవునితో బంధం కట్ అయిందనుకోండి, సేవకుడు ఉన్నాడు మీడియేటర్ మధ్యలో, దేవుడు ఎలా అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారు, మరి ఏం చేస్తారు చూసుకోండి. అబ్బా మరి సేవకుడే కట్ అయిపోతే చెప్పడానికి ఎవరున్నారు? ఛాన్స్ లేదు. అందుకే బోధకుడికి మరీ కఠినమైన తీర్పు. సేవ చేస్తున్నాం కదండి, అడుగడుగున బాధ, భయం. మోషే చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. ఆయన విషయం నేను ఎంత గొప్ప భాగ్యం అంటున్నాడు. నేను వెళ్ళిపోతాను అంటున్నాడు, ప్రజలతో శ్రమ అనుభవిస్తాను అంటున్నాడు. శ్రమ ఎందుకు అనుభవిస్తావు? శ్రమ అనుభవించిన వీరు మొరవిన్న దేవుడు వీరి పాదాల దగ్గర నన్ను తీసుకొచ్చాడు. వీళ్ళతోనే శ్రమ అనుభవిస్తే దేవుడు నన్ను విడిచిపెట్టడు, శ్రమ అనుభవిస్తే దేవుడు విడిచిపెట్టడు. నేను స్వతహాగా నేనేదో వీళ్ళకంటే గొప్పవాడిని అనుకున్నా దేవుడు ఖచ్చితంగా నన్ను దూరం చేస్తాడు. నాలో ఏం లేదు గొప్పతనం, నాకు సింహాసనం కూడా వద్దు, నేను బాధను అనుభవిస్తాను. వెళ్ళిపోతున్నాడు ప్రియమైన వాళ్ళరా, చూడండి. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడట. మోషే నువ్వు చూసిన అద్భుత కార్యం ఏంటి, మహోన్నతుడు నీ పట్ల చేసిన కార్యం ఏంటంటే కనబడిన వాడిని చూస్తున్నా నేను. రాలేదా? ఇంకా రాలేదు, నేను చూస్తున్నాను అతన్ని. మరి మీరేం చూస్తున్నారు? దేవుడు మీ పట్ల చేసిన అద్భుత కార్యం ఏంటి? మోషే పట్ల దేవుడు అద్భుత కార్యం చేశాడు, మోషే ద్వారా ప్రజలకు అద్భుత కార్యాలు చేశాడు. అవి గొప్పవి కాదు, మోషే జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. అదృశ్యుడైన వాడిని చూసే శక్తినిచ్చాడు మోషేకు. మరి మనకి, మనం ప్రియమైన వారు, మన సంగతి ఏంటి? ఎందరో భక్తులు తమ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలను చెబుతున్నారు. వాళ్ళంతా విశ్వాస వీరులు, విశ్వాస వీరులు. ఏంటయ్యా మీ జీవితాల్లో చేసిన దేవుడు అద్భుత కార్యం ఏంటి? పితరులు కొద్దిమంది మాత్రమే వెళ్ళు, కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వీళ్ళందరి విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం వీళ్ళకి అర్థమైపోయింది. చెబుతున్నారు చూడండి, అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా అంటే వాళ్ళు కూడా అన్నమాట. వాళ్ళు ఎలా అయితేనో అలాగే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుకోవడవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఒక మాట, ఎవరు పరిగెత్తాలి ఇప్పుడు ఓపికతో? ఎవరిని చూసి పరిగెత్తాలి? వాళ్ళతో పాటు మనము కూడా. అంటే వాళ్ళు కూడా ఎవరిని చూసి పరిగెత్తారు? వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటి? యేసును చూపించాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఎవరికయ్యా సాక్షి? వీళ్ళంతా యేసుక్రీస్తుకు సాక్షులు. ప్రేమైన వాళ్ళరా, అదృశ్యుడైన వాడిని స్థిరబుద్ధితో చూస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు మనకు కూడా యేసుక్రీస్తు వారు అదృశ్యుడే కదా. ఆయన రాకముందు అదృశ్యుడు వాళ్ళకి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అదృశ్యుడిగా ఉన్నాడు కదా. చూస్తున్నారా మీరు? క్రీస్తును చూసిన వారని మీరంతా. పితామహులు, మీ కుటుంబాలలో ఉన్న పితామహులకు చూపించలేని కార్యం ఇది, చూడలేని కార్యం. మీరు చూడగలుగుతున్నారా? చూడగలిగితే మీరు అదృష్టవంతులే. ఎవరిని? యేసుక్రీస్తును. చూడడమే కాదు, పరిగెత్తుతున్నారట విశ్వాసంలో ఓపికతో పందెపు రంగమందు. గెలవగలమా మనం? భక్తి అంటే అదండి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవరైతే క్రీస్తును చూడగలుగుతున్నారో, మహోన్నతుని చేసిన కార్యం అది, వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులవుతున్నారు. ఇంకా చూడలేదా? అయితే మీకు లేదు పరలోకం. విశ్వాసంలో ఇంకా పరుగు అందుకోలేదా మీరు? అయితే మీరు వెనకబడిపోయారు. నా బ్రతుకుల్లో నేను క్రీస్తును చూసిన వాడిగా పరిగెత్తాలి. నా పరుగు ఇంకా దేనికన్నా ఉందనుకోండి, ఖచ్చితంగా నేను ఈ పందెపు రంగంలో పరిగెత్తలేను, గెలవలేను. ప్రేమైన వరల, మోషే గెలిచాడు, అబ్రహాము గెలిచాడు,
నోవహు గెలిచాడు, హేబెలు గెలిచాడు. గెలిచిన వారంతా మహానుభావులు. ఎందుకో తెలుసా గెలిచారు వాళ్ళు? మహోన్నతుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని చూశారు వాళ్ళంతా. మరి మనం చూసామా? మనం గెలవగలమా? లేదు ప్రియమైన వాళ్ళ, ఆ గెలుపుకు మనం దూరం అవుతున్నాం. చూడండి, ఇదే విషయాన్ని మరలా చెబుతున్నాడు పౌలు. నేను ఎలా చూసి పరిగెడుతున్నానో చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:26-27 వచనంలో చూస్తుంటే ఆయన పరుగు మోషే ఏదో వెళ్ళిపోయాడని సింహాసనాన్ని కాదని, ఏదో ముందున్న భక్తులంతా పరిగెత్తారని కాదు, నేను పరిగెడుతున్నాను అంటున్నాడు ఆయన. 9:26 కాబట్టి నేను గురు చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే నువ్వు పరిగెడుతున్నావా? నేను పరిగెడుతున్నాను. ఏం పరిగెడుతున్నావు? ఎలా పరిగెడు? గురు చూసి పరిగెడుతున్నావు. ఆ గురేంటి? ఆ గురేంటి? ఏసుక్రీస్తే గురి. పరిగెడుతున్నాడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో, నా శరీరం నలగొట్టి దాన్ని లోబరుచుకొని చున్నాను. గురు చూచి పరిగెడుతున్నాను. పరిగెడుతూ మరలా పరుగు ఆపుతానేమని భయంతో నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను. ఇది భక్తిలో ఉన్నతమైన స్థితి ప్రియమైన వాళ్ళారా. నేను ఎలా ఉన్నాను? వ్యక్తిగతంగా చూడగలుగుతున్నాను ఆ క్రీస్తుని, పరిగెత్తగలుగుతున్నాను ఆ పందెపు రంగంలో. సాక్షి సమూహం ఉంది, నాకేమైనా అవకాశం ఉందా? ఇది మహోన్నతుడు మన జీవితంలో చేసిన కార్యం. ఒక జనాంగాన్ని కోరుకోవడానికి మోషే ద్వారా అద్భుత కార్యాలను చేశాడు దేవుడు. అద్భుతం ఆ పితామహులు ఎవరూ చూడలేని మహోన్నతుని కార్యాలు అవన్నీ. కానీ దేవుడు మన విషయంలో కూడా చేస్తున్నాడు. మోషే జీవితంలో చేసిన కార్యం. మోషే జీవితంలో ఏం చేశాడు? క్రీస్తును చూపించాడు. మన జీవితంలో ఏం చేశాడు? క్రీస్తును చూపిస్తున్నాడు. చూస్తున్నామా? అది అద్భుత కార్యం కాదా? ఎలా చూశారు మీరు క్రీస్తుని? ఎలా చూశారు? క్రిస్మస్ పండుగ రోజున చూసారా? చిన్నపిల్లడి కింద కనబడతాడు అప్పుడు, అంతే కదా. 5 రొట్టెలు పనిచేటప్పుడు చూసారా? అన్నదాత కింద కనబడతాడు ఆయన. బట్టలు ఇచ్చినప్పుడు చూసారా? బాగు చేసినప్పుడు డాక్టర్ గారి కింద కనబడతాడు ఆయన. ఎలా చూశారు క్రీస్తుని? ఈయన అడగండి. పౌలును చెబుతాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను అంటే చూస్తున్నాను. ఆయన వచ్చాడు ఈ లోకానికి, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గురి పరలోకానికి వెళ్ళిపోయింది. భూమి మీద ఉన్నాడు అనుకోండి యేసుక్రీస్తు, ఎక్కడ పరిగెడతాం మనం? మన సంఘంలో క్రీస్తున్నాడు అనుకోండి, ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెడతాం? చర్చ్కి, ఇంటికి. చర్చ్కి, ఇంటికి, అంతే కదండి. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడో హైదరాబాద్లో అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వేరే దేశంలో అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాలి? అంటే మీ గురి ఎక్కడుంది? దుబాయ్ దేశంలో ఉందన్నమాట. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు, మీ గురి ఎక్కడుంది? మరి మీ పరుగు ఎక్కడికి? అక్కడికి పరిగెడుతున్నాడు పౌలు. ఎందుకు? క్రీస్తు అక్కడ ఉన్నాడు. చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? పైకే చూస్తున్నాను. ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు కనపడుతుంది. మనకు పైకి చూస్తారని కనపడతారా? మేఘాలు, తర్వాత నైట్ అయితే నక్షత్రాలు. ఎందుకు వర్షం పడేటట్టుగానే ఉందంట? మనం పైకి చూసి చెప్పరా అంటే ఎప్పుడు మన బ్రతుకులో క్రీస్తు కనపడ్డా కదా. వాళ్ళకి కనపడ్డాడు ప్రేమిన వాళ్ళరా. వాళ్ళు ఆయన్నే చూస్తున్నారు. ఈ నేత్రాలు ఆయన నుంచి తప్పుకోవట్లేదు, దృష్టి సారించట్లేదు. ఆయన చూస్తూనే, ఆయన చూస్తున్నాను కనుక ఇక్కడ ఎలా బ్రతకాలనో తెలుసు అంటున్నారు వాళ్ళంతా. ఇక్కడ ఎలా బ్రతకడం ఏంటి? పరుగు. ఎక్కడికి చేరుకోవడానికి? అక్కడ చేరుకోవడానికి. అంటే పౌలు గారు నాకు తెలిసి మరి 120 కిలోమీటర్ల వేగంలో ఆయన పరిగెత్తాడా? ఎక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాడు? పరిగెత్తాడు అంటున్నాడు ఆయన. ఏమంటే భక్తులంతా పరిగెత్తామన్నారు, ఎక్కడి నుంచి పరిగెత్తారు? రన్ ఫర్ జీజస్, పరిగెత్తారన్నమాట. క్రీస్తు కోసం పరుగు. అంటే మా గురి ఎవరు ఇప్పుడు? క్రీస్తు. ఎక్కడి నుంచి అక్కడ దాకా? 5 కిలోమీటర్లలో క్రీస్తుని చేరుకుంటాం. 5 కిలోమీటర్లు పరిగెత్తి క్రీస్తుని చేరుకుంటారా? పరుగే. కాకపోతే పరలోకంలో ఉన్నాడు క్రీస్తు. పరుగు అంటే ఏదో బట్టలు మార్చి రన్నింగ్ బట్టలు వేసుకుని పరిగెత్తడం కాదు, నీతిగా ఈ లోకంలో జీవించటం. దేవునికి ఏది నచ్చితే అది మనకి నచ్చినట్టుగా భావించటం. ఎలా ఉంచితే ఆ జీవితంలోనే దేవుణ్ణి కలిగి బ్రతుకు ముందుకు కొనసాగించటం, అది క్రీస్తు కోసం పరిగెత్తటం. పౌలుకి అర్థమైంది. అవసరాన్ని బట్టి డేరాలు కుట్టుకున్నాడు, అవసరాన్ని బట్టి కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, పస్తులు ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? పరుగు. శ్రమ కాదు అది, పరుగు. పరుగెడుతున్నాడు. ఎందుకయ్యా ఈ పరుగు? నా జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడండి. ఏం చేశాడు పౌలు గారు? నిన్న నేనండి భోజనం లేదు, ఇది అద్భుతమా? అద్భుతం. బట్టలు లేవు, అద్భుతమా? అద్భుతం.
ఏంటయ్యా అద్భుత గారేలు, రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు నిన్ను. అద్భుతం, నన్ను ఎందుకు కొట్టాలనుకున్నారు చెప్పండి. నేను క్రీస్తులో ఉన్నందుకు. అంటే నేను ఎవరిని చూస్తున్నాను? దేవా. అప్పుడు కీర్తన ఎక్కడికి వెళ్ళి? చరసాల్లోకి వెళ్ళి. ఎందుకు ఆనందం? ఎందుకు వచ్చి ఆనందం కలిగినప్పుడే కదా కీర్తన ఎందుకు వచ్చింది? నేను ప్రభువును చూచుచున్నానన్న నెపముతో నన్ను కొట్టిరి అంటే నేను ప్రభువును చూస్తున్నాను, నేను పరుగెడుతున్నాను. చరసాల్లో ఉన్నాయని తిమోతి చెబుతున్నాడు, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, మరి నీ సంగతి అయోమయంగా ఉన్నది అని అర్థం. చూసుకో. చూశారు ప్రేమైన వాళ్ళ వీళ్ళంతా మహోన్నతుని కార్యాన్ని చూశారు, మరి మనం చూడగలమా? భక్తులంతా చూస్తున్నారు. ఒక స్టెఫను చూస్తున్నాడు, ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు. క్రీస్తు వారి పరిచయాన్ని చాలా అమోఘంగా పరిచయం చేస్తాడండి. ఎక్కడ అబ్రహాము, అక్కడి నుంచి వస్తాడు. మెసపొతామియాలో మన పితృడైన అబ్రహాము ఉండగా అక్కడి నుంచి మొదలు పెడతాడు, క్రీస్తు వరకు తీసుకొస్తాడు ప్రసంగాన్ని. అద్భుతం. అంతా విన్న వాళ్ళు చప్పట్లో కొడదామనే లోపల క్రీస్తు అంటాడు. ఈయన ఎవరిని చూస్తున్నావు? క్రీస్తును. రాళ్ళు ఎత్తుతారు, కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత నాకు కనబట్టలేదు యేసుక్రీస్తు అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నాడు? ఆకాశము తెరవబడుటయు, దేవుని సింహాసనం ముందు దేవుడు కూర్చుండుటయు, ఆయన ప్రక్కన యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డం చూస్తున్నాను అన్నాడు. మళ్ళీ క్రీస్తే అంటున్నాడండి. ఎక్కడున్నాడు? మాకు కనబట్టలేదు. ఆకాశం పరలోకంలో ఉన్నాడు, నేను చూస్తున్నాను. కొట్టి చంపేశారు. పరుగు కడముట్టించాడు ఒక స్టెఫను. మరి మన పరుగు ఎక్కడ ఆగిపోతుంది ప్రియమైన వాళ్ళరా? దృష్టి పక్కకు తప్పుకుంటుంది క్రీస్తు మీద నుంచి. తప్పుకుంటుందంటేనే మీ ఆత్మీయ జీవితం కుంటిపడిపోయిందని అర్థం. నిన్నట్లా నేను వాక్యం చదవలేదు అంటే క్రీస్తుని మీరు చూడలేదు. నిన్నలా నేను ప్రార్థించలేదు అయితే మీరు క్రీస్తును చూడలేదు. మొన్నట్లా నేను ఒక సెమినార్కి హాజరు కాలేకపోతాను అంటే మీరు క్రీస్తును చూడడం లేదు. మీరు మీ జీవితాల్లో భక్తి కొనసాగించలేకపోతున్నారు అయితే మీరు క్రీస్తును చూడడం లేదు ముందు. అది దేవుడు మీ పట్ల చేసిన మహోన్నత కార్యం, అది మీరు తెలుసుకోలేకపోయారు, చూడలేకపోయారు. అందుకే మీరు వెనకబడిపోతున్నారు. చివరికి ఒక్క మాట చూద్దామండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ప్రస్తావిస్తున్న అద్భుతమైన విషయం ఇక్కడ పొందుపరచండి. 9వ మాట నుంచి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు, యేసుక్రీస్తు ప్రతి మనిషి కోసం మరణం అనుభవించినట్లు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా. ఎలా చూస్తున్నారు మీరు క్రీస్తును? పౌలు అడగండి ఎలా చూస్తున్నాడు. ఆయన్ని కిరీటంతో చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాం? మాకు కనపడ్డాడు కిరీటంతో. మనకి ఎప్పుడు చూడండి, ఎప్పుడు కనపడి ఎలా కనపడతాడు ఆయన? సిలువు మీద దీనంగా ముళ్ళ కిరీటంతో ప్రాణాలు పోగొట్టుకుని తలవాల్చిన క్రీస్తునే చూస్తుంటాం మనం ఎప్పుడు చూసినా. అది చూస్తుంటే మనకి ఎలా ఉంటుందండి కదా? ఎంతో బాగా అనిపిస్తుంది కదా. పౌలు అది చూడడం లేదు. పౌలు అది చూడడం లేదు. అది ప్రకటించేది సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించేవాడుగా ఉన్నాడు. కానీ ఆ ప్రకటించిన తరువాత క్రీస్తు ఎలా ఉన్నాడో చూస్తున్నాడు. ఎలా ఉన్నాడైనా? ఎలా ఉన్నాడండి? మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా చూస్తున్నాను ఈ మరణించిన క్రీస్తును. మరణించిన క్రీస్తును మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా పరలోకంలో చూస్తున్నాడు పౌలు. దృష్టంతా అక్కడ ఉంది పౌలుది. మరి ఈ భూమి మీద ఎలా బ్రతుకుతాడు? తగినట్టుగానే బ్రతుకుతున్నాడు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణగా చేయుట ఆయనకు తగును. దేవునికి తగును. ప్రజలందరి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేస్తున్నాడట. మరి మనం కూడా సంపూర్ణులు కావాలంటే, మనం చూస్తున్న క్రీస్తు చెంతకు, ఆ గురి అద్దకు మనం సాగిపోవాలంటే శ్రమలు అనుభవించాలంటున్నాడు. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. క్రైస్తవుడని ఎందుకు బాధ అంటాడు? ఉందా మన జీవితాల్లో బాధ? కలుగుతుందా మన జీవితాల్లో హింస? ఏమాత్రం బాధపడ్డాం మనం క్రీస్తులో కొనసాగడానికి? ఏమాత్రం హింస పొందాం మనం క్రీస్తును చేరుకోవడానికి? ఏముందని మన జీవితంలో? మనం చూసింది ఏదండి ఆయన్ని? ఆయన గురి. మనం పరుగులో ఉన్నాం. పరుగు పందెంలో ఉన్నవాడు గురి చూసి పరిగెత్తితేనే విజయం సాధిస్తాడు.
క్రైస్తవ్యం అంటే పరుగు పందులో ఉన్నాం మనమంతా. గురి చూస్తున్నారా, కనబడుతుందా గురి? కనబడడం లేదా? అయితే మీరు ఎటు పరిగెడుతున్నారో నాకు తెలియడం లేదు. పౌలు అంటున్నాడు, నేను చూస్తున్నాను మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన క్రీస్తును, అందుకే పరుగెడుతున్నాను. ఏమొస్తుందయ్యా ఆ కిరీటం? ఈ తల మీద పెట్టడానికే కూర్చున్నాడు ఆయన, పెడతాడు. అదే అంటున్నాడు తిమోతో, నా కిరీటం దక్కింది, నా పరుగు ముగిసింది, వెళ్ళిపోతున్నాను. అందరూ పరిగెత్తలేరు ప్రేమ, కానీ పరిగెత్తాలి. పరిగెత్తేవాడు ప్రతి ఒక్కడు గురిని చూడాలి. గురిని చూసిన వాడు గమ్యాన్ని చేరతాడు, గురిని చూడని వాడు, గురి తప్పిన వాడు గమ్యం చేరలేడు ఎప్పటికీ. మనం గురి చూసిన వారి వలె పరిగెడదాం, గమ్యాన్ని చేరుకుందాం. మన జీవితంలో మన పితామహులు ఎరగరు ఈ కార్యం, ఎవరికి తెలిసి చెప్పండి? యేసుక్రీస్తు నాయన ఒక ఆయన వచ్చాడు ఈ లోకానికి, మనుషుల పాపాలన్నీ పోగొట్టడానికి మరణించాడు. ఆయన పరలోకంలో మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఉన్నాడు. ఆయన చూసి మనం పరిగెత్తగలిగితే, ఆయన కోసం బ్రతకగలిగితే మనకి ఆ సింహాసనం దక్కుతుందని మన పితామహుల్లో ఎవరికి తెలుసు? మన తండ్రులకు తెలియదు, మన తాతలకు తెలియదు, మన ముత్తాతలకు తెలియదు, మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా తెలియదు. మనకు మాత్రమే తెలిసింది. అంటే పితామహులు చూడలేని మహోన్నతుని కార్యం మన జీవితాల్లో జరిగించాడు దేవుడు. మరి జరిగింది కదా అని మీరేం చేస్తున్నారు, ఏం చేయగలుగుతున్నారు? నేను మాట చెప్పమంటారా, మీ జనరేషన్ ఇక్కడైతే ఎంతమంది అయితే ఉన్నారో, లేదా క్రీస్తుని ఎంతమంది అయితే నిష్పక్షపాతంగా ప్రాణాలకు తెగించి ఆయన కోసం కష్టపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నారో, వాళ్ళందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు మీ పక్షంగా ఉండి చేసిన కార్యం ఇదే. మిమ్మల్ని ఆయన ప్రేమించడానికి ఇంకా గుర్తేంటి, సూచన ఏంటి? మోషే ప్రజలతో దేవుని సన్నిధికి రావడమే సూచన మోషేకి. మరి మీకు సూచన ఏంటి? ఏంటనుకుంటున్నారా? యేసుక్రీస్తుని మీ తరాలలో ఎవరు తెలుసుకునే రీతిగా మీరు తెలుసుకున్నారే, ఇదే మిమ్మల్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో మీరు అక్కడికి వస్తారు. వాగ్దానం ఇది, వాగ్దానం. ప్రభు నేను వెళ్ళనా? వెళ్ళు అన్నాడు మోషేతో. మరి సూచన ఏంటి? మరలా ఇక్కడికి వస్తావు. దేవుడు కూడా అదే అంటున్నాడు. సూచన ఏంటి? భక్తిలో ఉన్నాం కదా, సూచన ఏంటి? మీరు క్రీస్తుని చూసి పరిగెత్తండి, మరలా ఈ ఉన్నతమైన పర్వతం మీదకి వస్తారంటున్నాడు పరలోకానికి మనల్ని. జరిగింది కార్యం, ఆలోచిస్తే మనం చేరాలి గమ్యం. ఆలోచిద్దాం, ఆ ప్రకారం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, చిన్న ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు తండ్రి. మా కుటుంబాల్లో పితామహులు ఉన్నవారు ఉన్నారు తండ్రి, వాళ్ళెవ్వరూ చూడలేని కార్యం ఈ నేత్రాలు చూడగలిగిన, మీ కుమారుని శిలువ త్యాగాన్ని చూడగలిగిన, నాయన నా కోసం మరణించిన క్రీస్తు ఇప్పుడు మీ చింతన తండ్రి, మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఉన్నాడు తండ్రి. ఆయన ఉన్నది నా కోసం, ఆయన మరణించింది నా కోసం, పరలోకంలో ఉన్నది నా కోసం, నాకు కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, నేను జీవించాలంటున్నాడు, కార్యాన్ని చూడమంటున్నాడు. దేవుడు మీ జీవితంలో నన్ను ఈ లోకానికి పంపించి చేసిన కార్యం మర్చిపోకండి అంటున్నాడు. దేవా, మర్చిపోని వారిగా, గురి యొద్దకు పరిగెత్తే వారిగా మమ్మల్ని ఉంచండి, విశ్వాస వీరులుగా మమ్మల్ని మలచండి. మీ చిత్తాన్ని జరిగించేవారిగా ముందుకు కొనసాగే భాగ్యం మమ్మల్ని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.